అక్క చెప్పండి అక్క. మొదటి లేఖ రాసను సంఘానికి, రెండోది స్వర్ణ సంఘమే, మూడోది పెగము, నాలుగోది ద్వితీయ, ఐదోది సత్సంగం, ఆరోది ఏడోది లవదవ, ఏడు సంఘాలకు ఏడు లేఖలు, ఏడు సంఘాలకు ఏడు లేఖలు. ఓ సంఘమా ఆలకించుమా, ఏసయ్యని కేలేక రాసును, సంఘాలతో ఆత్మ చెప్పుచున్నది, వినే వీరులుండు వారు గాక, తరాలు గాను యుగాలు గాను. ఇది మారు మ్రోగుచుండెను, తరాలు గాను యుగాలు గాను. ఇది మారు మ్రోగుచుండెను, ప్రతి సంఘం క్రియలను వివరించి చెప్పాడు, అన్ని గమనించి యేసుడే. ఉన్న లోపాలను ఎత్తి చూపించాడు, సరిచేసుకోమన్నాడు. సత్క్రియలకు ఫలముండును, దుష్క్రియలకు తీర్పుండును. ఏడు సంఘాలకు ఏడు లేఖలు, ఏడు సంఘాలకు ఏడు లేఖలు. ఓ సంఘమా ఆలకించుమా, ఏసయ్యని కేలేక రాసును, సంఘాలతో ఆత్మ చెప్పుచున్నది, వినే వీరుండు వారు వినును గాక, తరాలు గాను యుగాలు గాను. ఇది మారు మ్రోగుచుండెను, తరాలు గాను యుగాలు గాను. ఇది మారు మ్రోగుచుండెను. హల్లెలూయా. రిబాబు గారు కొంచెం మీరు పాటలు పాడించి ప్రేయర్ చేయించి జస్ట్ ఒక 10 నిమిషాలు చేయండి, నేను ఈలోగా మళ్ళీ వస్తాను. నేను ఇక్కడే ఉంటాను, ఇంకో కంప్యూటర్ లో. ఏమండి తర్వాత షార్ట్ ఎవ్రీవన్ ఆపేసి షార్ట్ లో అందరూ లిస్ట్ వచ్చేస్తున్నారు, అది లాక్ చేయండి సార్. ఎలాండి షార్ట్ చేయడంలో ఎవ్రీవన్ ఇండివిజువల్ ఉంది, అలాగే కాకుండా వెళ్ళాలేమో. సరే సార్, అంటే ఇండివిజువల్ చార్ట్ చేయడానికి అవకాశం ఉంది, అయితే మీకు నా సెట్టింగ్స్ మార్చాను నేను, అది మీ సెట్టింగ్స్. అది చార్ట్ మెసేజ్ అంటే బహుశా ఇది మీరు కోహోస్ట్ గా ఉన్నారు కదా. అందుకని నాకు వస్తున్నట్టు ఉంది సార్. అయితే సార్ చూస్తాను చూస్తాను ఒకసారి. హోస్ట్ ఓన్లీ పెట్టాను. ఓకే సార్, హోస్ట్ ఓన్లీ చాట్. హలో మీటింగ్ పర్సన్స్ టు సెండ్ మెసేజ్ ఆల్ పార్టిసిపెంట్. ప్రైవేట్ చాట్ చేయలేదండి, అలా చేయలేదు కదండి. ఓకే సార్. అయితే సరే, ఒకసారి మీరు ఎవరితో పాటలు పాడిస్తుందని వచ్చేస్తాను నేను.
ప్రేయర్ చేయించండి, ప్రేయర్ చేయించడం పాటలు పాడించడం చేయండి. అలాగే సార్, అంటే మీరు వచ్చిన తర్వాత ఎదురుగా ఉంటాను నేను. లేదు ఓకే, చిన్న ప్రేయర్ చేస్తా ఉండండి. పరిశుద్ధురా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ మీటింగ్లో నీ అద్భుత కార్యం జరిగించు, ఆశ్చర్యకార్యం జరిగించున్నాయన, ప్రజలను దర్శించున్నాను ఆయన, ఒక్కొక్కరిని దర్శించున్నాను, కుటుంబంలో ఒక్కొక్కరితో మాట్లాడు ప్రభా. ఈ నామాన్ని ఘనపరుస్తండి, యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడే ఉంటాను నేను, వేరే కంప్యూటర్ ఉంటాను. అలాగే రేష్మ తల్లి, రేష్మ తల్లి ఇంకో పాట పాడతావా? పాడనా? నిత్యము నీవే నా దేవా, నిత్యము నిత్యము నీ కృప వరం, నిత్యము నీవే మా దేవా, నిత్యయహోవా నిత్యము నిజము నీ కృప మధురం, స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్త్రీ యెహోవా నిస్త్రీ ధ్వజము నిన్నా దేవా నిస్త్రీ యెహోవా నిస్త్రీ నిత్యము నీ కృప మధురం నిస్త్రీ యెహోవా నిస్త్రీ హల్లెలూయా హల్లెలూయా అందరూ హల్లెలూయా చెప్దామండి హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ఝాన్సీ గారు ఎక్కడున్నారు ఝాన్సీ గారు వచ్చారు మళ్ళీ కట్ అయిపోయారేంట చూడండి గారు ఉన్నారా మాట్లాడుతున్నారు అమ్మా ప్రైజ్ రాడమ్మా బాగున్నారా ప్రైజ్ రాడండి బాగున్నాను ఒక పాట పాడనమ్మా నాకు పాట రాదు కానీ కొన్ని మాటలు చెప్తాను చెప్పండి చెప్పండి అయితే ఒకటి లెన్స్ కి ఎదురుగా మీ ముక్కు ఉండేలా చూసుకోండి మీ ముక్కు లెన్స్ కి ఎదురుగా ఉండాలి అప్పుడు మీరు పూర్తిగా కనిపిస్తారు మధ్యలో కనబడతారు ఇప్పుడు ఎలాగా కనిపిస్తారు అలా 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 మధ్యలో అంటే మీ ముక్కు ఆ కెమెరా లెన్స్ కి ఎదురుగా ఉండాలన్నమాట అది స్క్రీన్ కి ఎదురుగా కాదు కెమెరా లెన్స్ కి ఎదురుగా మీ ముక్కు ఉండాలి బానే ఉందమ్మా ఇప్పుడు చెప్పండి మాట్లాడండి అయితే మనం రోజు కూడుకుంటున్నాం కదండి దాని గురించి దేవుడు నాతో అంటే కొన్ని మాటలు తెలియచేస్తున్నారు పూర్వము ఇస్రాయేల్ నడిపించిన దేవుడు మనల్ని కూడా ఇప్పుడు నడిపిస్తున్నాడని నాకు అనిపిస్తుందండి ఎగ్జాక్ట్ అమ్మా ఎగ్జాక్ట్ 100% నడిపిస్తున్నాడు వారు ఎదురు ఇవ్వటం మానలేదు కూడా ఆ కానాను ప్రవేశించే వరకు వాళ్ళని నడిపించాడు కానా మనల్ని కూడా అలాగే నడిపిస్తున్నాడు ఆయన అవునమ్మా అవునవును అయితే వాళ్ళకి మేఘ స్తంభంలో నుంచి నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా మనకి మేఘ స్తంభాన్ని ఇచ్చాడు ఎలాగంటే ఎబ్రీ రాసిన పత్రికలోనే మనకి విశ్వాసుల పత్రిక పట్టిక ఉంటది కదండి దాని కింద 12వ అధ్యాయంలోని ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మమ్మ ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచి మన ముందున్న పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తవలెను అనే మాటను బట్టి ఇప్పుడు కూడా మనం ఎంత మంది కూడుకుంటుంటే వీళ్ళే మనకి సాక్షి సమూహము మేఘ స్తంభం అండి వారి సాక్ష్యాల ద్వారా వాళ్ళ పాటల ద్వారా వాళ్ళ ప్రతి విషయమైన వారి సాక్ష్యా మరి ఏమేమి విషయాలు చెప్తున్నారో అవన్నీ కూడా మనకు ఒక మేఘ స్తంభం వల్లే ముందుకు నడిపిస్తున్నారని నేను నమ్ముతున్నానండి చాలా అద్భుతం కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను కూడా అదే ఫీలింగ్ లో ఉన్నాను రెండోదిగా ఇక 5 విషయాలు ఎలాగ చెప్తానండి రెండోదిగా మేఘ స్తంభం అయిపోయింది కదండి ఇప్పుడు అగ్నిస్తంభం అగ్నిస్తంభం అంటే పరిశుద్ధాత్ముడే అప్పుడు 120 మంది కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది వాక్శక్తి అగ్ని వాక్శక్తి ఆయన అనుగ్రహించి కొరకు ప్రతి వాళ్ళు 4 విభజించినట్టుగా వారిని విభజించినప్పుడు శక్తితో నిండుకున్నప్పుడు వారికి వాక్శక్తి వచ్చి మాట్లాడారు ఆ విధంగానే ఇప్పుడు కూడా మనకి మనలో ఉండి మీలో ఉండి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు మనకి వాక్యం అనే నీటితో మనం ఉదక స్నానం చేసిన వారంగా అనుదినం కూడా ఆయనలో ఎదుగుతున్నాము అంతేకాకుండా మీరు ఎబ్రీ రాసిన 10వ అధ్యాయంలో ఉంటది మీరు సమాజముగా కూడిట మానుక మానుకున్నట్లు మానక ఒకరినొకరు పురుగులు పుట్టలేందు ప్రేమ కలిగి మరి సత్కార్యములు చేసే వారే ఉండాలని ఒకరినొకరు పురుగొల్పుకొనవలేను అనే మాట అక్కడ ఉంటదండి ఆ విధంగా దేవుడు వారికి ఎలాగ మధురంగా మార్చాడో నీటిని మనల్ని కూడా మన జీవితాల వాక్యం ద్వారా మధురంగా మారుస్తున్నారని నమ్ముతున్నానండి వండర్ఫుల్ ఇంకా అమ్మా అయిపోయి 5 పాయింట్లు అయ్యా ఇంకా 3వది మన్నా అండి మన్నాతో పోషించిన దేవుడు మనల్ని కూడా ఇప్పుడు మన్నాతో పోషిస్తున్నాడు ఏంటి అంటే యేసుక్రీస్తే మన ఆహారం అవునమ్మా ఆయనే మనకి మన్నాగా ఇచ్చాడు ఆయన అందున్న వారు ఎవరు కూడా ఆకలి కొనరు అంటున్నారు ఆయన
నా రొట్టె నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు నిత్యము జీవిస్తాడు, ఆకలి కొనడు అంటున్నాడు. వారి ఎందు నేను, నేను ఆ వారి ఎందు నేను, నా ఎందు వారు కూడా ఉంటారు అంటున్నారు. అవునమ్మా. అయితే ఇప్పుడు కూడా ఆ విధంగానే మరి మన్నాన్ తిన్న వాళ్ళు చనిపోయారు పితరులు. ఆరు అజ్యులు యోహాను సువార్త ఆరులో ఇవన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు ఒక రొట్టె నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు మరి తండ్రి వల్ల ఎలాగ నేను జీవిస్తున్నాను, నా వల్ల అలాగే మీరు జీవిస్తారు, ఎన్నడూ ఆఖరి పనులు నిత్య జీవం చేపడతారు అనే మాటలు ఆ అధ్యాయం అంతట్లో ఉంటాయి కదండి. అయితే మన్నా తిన్న వాళ్ళు కూడా చనిపోయారు, కాని యేసుక్రీస్తుని తిన్న మనం నిత్యము జీవిస్తాం. మన్నా ఏ రోజుకు ఆ రోజు కూర్చుకునేవారు, అయినా కంపు కొట్టేది మన్నాడు పుంజుకుంటే. అయితే మనకి నిన్నటి వాక్యం ఈవేళ లేకుండా ఏ రోజు రోజుకి మనకి దేవుడు వాక్యం ఇస్తున్నాడు, వాక్యం అనే ఆహారాన్ని మనకి ఇస్తున్నాడు. అయితే ఇంకా మూడైపోయినాయి కదండి. ఇంకా మనకి వస్త్రాలు, వస్త్రాలు మనం మీరు క్రీస్తుని ధరించుకోండి అంటున్నాడు పౌలు ప్రతిసారి పత్రికల్లో. మీరు క్రీస్తుని ఆయన మన ఆయన ఇచ్చే వస్త్రాలు చిమ్మట కొట్టివేయదండి. అయితే ఆ వస్త్రాలు మనం అడిగితే నీతి వస్త్రాలు ఆయనకి ఇస్తాడు, మహిమ వస్త్రాలు మనం పైకి వెళ్ళేటప్పుడు మనకి మహిమ వస్త్రాలు ధరింపు చేసే దేవుడుగా ఉన్నాడు. వారికి ధరింపు చేశాడు, వారి వస్త్రాలు పాతగిలలేదు. మనవి కూడా పాతగిలని వస్త్రాలు ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా ఆరోగ్యం, అయితే వారికి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఐగుప్తుల్లో తెగుళ్ళు ఏది కూడా మీకు రాదన్నాడు. మనకి కూడా ఆరోగ్యం, ఆరోగ్యమైన హితబోధ చేయాలి వినాలి అంటున్నాడు తిమోతి రాసిన పత్రికలోని. మీరు దురద చెవులు గలవారే స్వకీయ దురాశలకు అనుకూలమైన మరి కల్పనా కథలు కలిగించుకునే రోజులు వచ్చే గనక మీరు శరీర సాధనం కొంత మటుకే ప్రయోజనకరము అంటున్నారు. ఆత్మ సంబంధ అంటే దేవుని వాక్యం దైవ భక్తి అనేది సాధన ఇప్పుడు జీవనానికి రాబో జీవనానికి ఎంతో ఉపయోగకరమై ప్రయోజకరంగా ఉంటది అని అక్కడ మాటలు ఉంటాయండి. ఆ మాటలు బట్టి దేవుడు ఆదరిస్తున్నాడు. అలాగే వాళ్ళ కాళ్ళు వాళ్ళు చెప్పులు అరిగిపోలేదట. అంటే చెప్పులు అంటే సమాధాన సువార్త, ఇప్పుడు జరుగుతున్న సమాధాన సువార్తే. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి ప్రబలుతున్న ఈ సమాధాన సువార్త మనకి అందులో అందులోకి వెళ్ళిన వాళ్ళకి ఆ అనుభవం తెలుస్తుంది. మరి ఎవరికి తెలియదు గనక అప్పుడు చేస్తున్న కార్యాలన్నీ దేవుడు మనకి ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మమ్మల్ని 4000 సంవత్సరాల క్రితం జరిగిన మన జీవితంలో నెరవేరుతున్నాయి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన కనుక ఆయన హత్తుకొని మనం జీవించాలని కోరుతున్నానండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దామండి. థాంక్యూ సో మచ్ అమ్మా. మంచి విషయాలు దేవుడు మీకు బయలుపరిచాడు. నేను కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఆలోచిస్తున్నాను. మనం ఈ లోకం అనే ఐగుప్తులు ఇంతకాలం బానిసలు అయిపోయాం, త్వరలోనే మనకి విడుదల కలగబోతుంది. మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాం. మన కళ్ళార ఈ ఐగుప్తు మీద దేవుడు పంపిస్తున్న తెగుళ్ళు మనం చూస్తున్నాం. అయితే ఇస్రాయిల్ ఇంటికి, ఇస్రాయిల్లో పక్కనున్నారు, ఐగుప్తీలో పక్కనున్నారు. 3 రోజులు భయంకర చీకటి ఐగుప్తీలకు ఎలా ఉంది, కానీ ఇస్రాయిల్లో వెలుగు ఉంది కదమ్మా. అలాగా మన మొత్తం బయట ఎంత ఘోరంగా ఉంది తెలుసండి మనకు పూర్తిగా. అయితే అప్పుడు మొత్తం జరిగిందంతా మనకు వీడియోలు వచ్చేస్తాయండి. మొత్తం ఎవరు వీడియోలు పెట్టారు కదా, అక్కడ అరాకొర కనబడుతున్నాయి అక్కడక్కడ వీడియోలు, భయంకర విషయాలు. అంటే మన ప్రజలు ఎంత బాధపడుతున్నారో ఆ విషయాలు అది చూస్తే గుండె తరిగిపోతుంది అన్నమాట. తిండి లేక బాధపడేవాళ్ళు, నిద్ర రోడ్ల మీద ఉన్నారు చాలా మంది, చాలా మందికి హాస్పిటల్లో ప్లేసెస్ లేవు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఒక నిర్లక్ష్యం, ప్రజల యొక్క నిర్లక్ష్యం, ప్రజల యొక్క వాళ్ళు ఎలా ఉన్నారంటే పట్టింపు లేకుండా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా లాస్ట్ డేస్ చూస్తున్నామట. అందుకోసం నాకు అలసట రావట్లే, ఈ పని చేస్తుంటే నాకు అలసట రావట్లే. ఉదయం నుంచే సాయంత్రం, ఇప్పుడు ఆల్రెడీ ఇంకో మీటింగ్ జరుగుతుంది అన్నమాట, మహర్షి గారి మీటింగ్.
అదేమో ఇంకో ల్యాప్టాప్ పక్కన పెట్టుకున్నాను, ఇంకో ల్యాప్టాప్ తో ఇదిగోండి ఇంకో ల్యాప్టాప్ మీటింగ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దానికి కూడా అందాక అలా పెట్టామట అలాగా. కాబట్టి దేవుడు చేస్తున్న కార్యాలు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మనం అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరము కావు కదండి. కనుక ఈ సమయంలో దేవుడు ఒక్కొక్కరిగా ప్రత్యక్షిస్తున్నాడు. తమ్ముడు వినోద్, నీకు కూడా ఈ ఈ విషయంలో ఏమైనా ప్రత్యక్షత ఉంటే కొంచెం షేర్ చేసుకో తమ్ముడు. అంటే ఈ ఈ లాక్డౌన్, కరోనా వైరస్, ప్రపంచం అంతా తెగులు, దీని గురించి దేవుడు ఏదైనా దర్శనం ద్వారా కానీ ఒక వాక్యం ద్వారా కానీ నీకు ఏదైనా ప్రత్యక్షత ఇస్తే తప్పకుండా. ఎస్ అందరు ప్రైజ్ లాడండి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అన్న వాయిస్ వినిపిస్తుంది అన్న? వినిపిస్తుంది తమ్ముడు, వినిపిస్తుంది. గతించిన దినాలలో దేవుడు చాలా అద్భుతంగా మనకి ఒక సహాయం చేశారు. అనేక దినాలుగా మనకి స్వార్థ కొరకు వాక్యము వినడానికి చాలా కరువైన దినాలుగా ఉన్నాయి. గతించిన దినాల్లో చూసినప్పుడు మనము ఆదివారం ఒక్కరోజే దేవుని వాక్యం వినడానికి అవకాశం ఉండేది. కానీ ఈ యొక్క కరోనా వైరస్ రావడం వల్ల ఈ జూమ్ ఒక యాప్ ద్వారా దేవుని దాసుడు ద్వారా మనకి ఒక మంచి సహాయం అందించి ప్రతి దినము కూడా దేవుని యొక్క మరుగైన అనేకమైన వాక్యాలను మనకు అందిస్తున్నాడు. గతించిన రోజుల నుంచి వింటున్న వాక్యాలు అనేకమైన. సాక్షి గారు అక్కడ ఒక్కొక్కరికి చిన్న చిన్న అప్పు చెప్పాను. ఇంకా అనేక విషయాలలో మనం ఎక్కడ దేవుని సన్నిధిలో కుదువైపోయి ఉన్నామో లేదా ఎనక వాక్యాలు ఒక్కొక్క దినము దేవుని దాసు ద్వారా అనిపిస్తుంది. చాలా అంటే చాలా సందర్భాల్లో చాలా వాక్యాలను చూస్తున్నప్పుడు వాక్యం చాలా సృష్టిగా బయలుపరుస్తుంది. ఏంటంటే ప్రతి మనిషి కూడా పరిపూర్ణుడు కాదు. పుట్టుకతోటి క్రైస్తవుడు అయినప్పటికైనా కూడా లేకపోతే అనేకమైన వాక్యాలను వింటున్న అనుభవం ఉన్నప్పటికీ కూడా ఏదో కొన్ని విషయాలలో కొన్ని వెనుకబాటుతనము లేకపోతే కొన్ని వాటిని మనం కలిగి లేకుండా ఉంటున్న పరిస్థితి మనకు ఉంటుంది. కనుక ఈ యొక్క కడవర దినాలలో లేకపోతే ఆఖరి దినాలలో ఈ యొక్క దేవుని యొక్క రాకడ దినాలలో మనల్ని పరిపూర్ణంగా చేయడానికి అంటే మనం ఏదైతే లోటును కలిగి ఉన్నామో, ఎక్కడైతే ఇంకా సరిదిద్దబడలేకపోయి ఉన్నామో, ఎక్కడైతే మార్పు చెందవలసిన వారమై ఉన్నామో ఆ విషయాలన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక వింటున్న మనం అందరము కూడా ఈ వాక్యాల ద్వారా ఈ యొక్క మాటల దేవుని యొక్క ఈ యొక్క మాటల ద్వారా మనం అందరం కూడా సరిదిద్దబడాల్సిన సమయం ఇది. మన మేలు కొరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మన మేలు కొరకు కాకుండా మనం దేవుని రాకడలో ఆయన మహిమలోనికి ఎత్తబడే లాగున, ఆయన మహిమ చేత నింపబడే లాగున, ఆయన మహిమైశ్వర్యంలోనికి మనము పాలిపవస్తున్న అయ్యే లాగున దేవుడు లోకంలో అనేక కోటాను కోట్ల ప్రజలకు లేని గొప్ప భాగ్యంను మనకు అనుగ్రహించాడు. మనం వింటున్నాం, మనం చూస్తున్నాం, కానీ ఇలాగున ఈ యొక్క సహవాస కూడికను కానీ ఇలాంటి వాక్య ధ్యానాలు కానీ కలిగి లేని కోటాను కోట్ల ప్రజలు ఈ రోజుల్లో ఉన్నారు. అనేక ప్రజలు, అనేక క్రైస్తవ కుటుంబాలు కానీ లేకపోతే అన్యజనులు కానీ లేదా క్రైస్తవ దేశాలు అనబడుతున్న వారు కానీ ఇలాంటి యొక్క మంచి సహాయము వారికి అందించబడటం లేదు. ఈ వాక్యము వారికి అందించబడటం లేదు. వారు ఈ యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి వారున్న దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 17:18 అధ్యాయంలో రాయబడిన దాని ప్రకారంగా చూస్తున్నప్పుడు వచనంలో ఇలా ఉంది, అందుచేత ఒక్క దినంలో దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును,
దానికి తీర్పు తెచ్చిన దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బుద్ధి కాల్చివేయబడును అని చెప్పేసి రాయబడింది. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు భయము మరణము కూడా రెండు ఒకేసారి లోకాన్ని అనుభవిస్తుంటున్నారన్నమాట. అంటే ఇప్పుడు చూస్తున్నాడు భయము, ప్రపంచమంతా భయంతో ఉన్నారు. ఒక రకంగా ఇప్పుడు మనం కూడా భయంతోటే ఉన్నాము. కనుక ఇంతేకాదు అనేక ప్రపంచ దేశాలంతా చూస్తున్నప్పుడు మరణం కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో అనేక దేశాలలో ప్రధానమంత్రులు కానీ అనేక మంది దేశాధినేతలు కానీ రాబో దినాల గురించి భయపడుతున్నారు. అంటే కరువు అనేది ఒకటి రావచ్చు, అనేక ప్రజలు కరువు చేత అల్లాడొచ్చు అని చెప్పేసి ఈ దేవుని గ్రంథంలో అలాగే ఉందన్నమాట. ఎందుకంటే ఒక తెగులు వస్తుంది, ఆ తెగులు వల్ల ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి ప్రార్థన 18వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. ఇంకా అందులో వెళ్ళి చదువుతూ ఉంటున్నప్పుడు అందులో అనేకమైన వ్యాపారాలు, అనేకమైన ప్రతీది కూడా కోల్పోతారు. కొనేవాళ్ళు ఉండరు, అమ్మేవాళ్ళు ఉండని పరిస్థితి వస్తుంది. బహుశా ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా చూస్తూ ఉంటుంటే ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇదంతా ఏంటి అని చూస్తేనంట ఇది మహాబబులోన్ అంట. అంటే ఆ రోజుల్లో అయితే బబులోను మహాబబులోన్ అనేది ఆ యొక్క బబులోను రాజ్యం చుట్టూ ఉన్న కొన్ని రాజ్యాల గురించి ప్రభు మాట్లాడినప్పుడు అది మహాబబులోనుగా ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మహాబబులోనుగానే రాజ్యాలుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ రాజ్యాలు ఎలా ఉంటాయంటే మహాబబులోను రాజ్యాలు అని చూస్తున్నప్పుడు 18 ప్రార్థన గ్రంథంలో ఉంది రెండో వచనంలో అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లా నేను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయను. ఎలాగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యం త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోక మంది వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి. కనుక ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఈ వాక్యం ఏదైతే దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడ్డదో అలాగే ఉందన్నమాట. లోకం అంతా కూడా ఎలాగుందనంటే మోహము ద్రేకంతో కూడిన దాని వ్యభిచార మధ్యం త్రాగి పడిపోయేది. ఆ భూరాజులు దానితో వ్యభిచరించేది, భూలోక మందుల వర్తకులు దాని సుఖభోగములన్న ధనవంతులయ్యి. కనుక అనేక ప్రజలు ఇలాగనే ఉన్నారు. దేశమంతా చూసినప్పుడు ఇలాగనే దెయ్యంలో ఉనికిపట్టుగానే ఉన్నాయి. భక్తిహీనులు అధికమైపోయారు, అవిధేయులు అధికమైపోయారు, అవిశ్వాసులు అధికమైపోయారు, దేవుని వ్యతిరేకించే వారు అధికమైపోయారు, దేవుని దూషించే వారు అధికమైపోయారు, భక్తిహీనత అధికంగా ఈరోజు చూస్తుంటున్నాం అనమాట. అందుకే ఇంకా అవసరమైన పోలంటున్నారు వాళ్ళు పైకి భక్తి కలిగిన వారి వాళ్ళే ఉంటారు, కానీ వారు దేవుని శక్తిని ఎరగరవారంట. ఈ రోజుల్లో కూడా చూసిన ప్రతి మతములు కానీ ప్రతి ఒక్క పరిస్థితి చూసినప్పుడు పైకి నిజం చాలా భక్తి కలిగి ఉంటున్నారు, కానీ దేవుని శక్తిని ఎనిగోరగా ఉంటున్నారు. కనుక ఇది కూడా ఒక పరీక్షా సమయ కాలం. మనము ఒకవేళ పైకి భక్తి కలిగిన వారి వలే ఉండి శక్తి నెరగని వారిగా ఉంటున్నామా? ఒకవేళ అనేకమైన మనం అలా ఉంటున్నామే, అందుకే దేవుడు ప్రతిదినం కూడా అనేకమైన విషయాలతో మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే భక్తిహీనత మనలో చోటు చేసుకుంది, ఎక్కడైతే భక్తిహీనమైన క్రియలు మనలో కలుగు ఉంటున్నాయి, వాటన్నింటిని కూడా పరిశీలించుకొని మనము మార్పు చెంది దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిన వరమించున్నాం. ఈ అనుగ్రహించిన ఈ యొక్క అవకాశము ప్రపంచంలో చాలా మందికి లేనట్టుగానే కనిపిస్తుంది. బహుశా ఎక్కడైనా జూమ్ యాప్ లో ఇలాగిన వార్తమానము అందించబడుతుందేమో, కానీ ఇలాగిన సరిదిద్దబడే ఒక వాక్యం ద్వారా లేదా మార్పు చెందవలసిన పరిస్థితులు నేర్పించడానికి ఒక వాక్యం ద్వారా ఇలాగిన జరుగుతున్న పరిస్థితి లేదని నేనైతే అనుకుంటున్నాను. కనుక మనకి ఇంత చక్కటి మార్పు చెందే ఒక అవకాశము, మనం దేవుని శక్తిని పొందుకుని ఒక మంచి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనం ప్రతి వారం కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ వాక్యం ద్వారా ఈ వాక్యాల ద్వారా అను దినము అను క్షణము కూడా మనము రూపాంతరం పరచబడుతున్న వారమై పూర్తిగా మార్పు చెందుతున్న వారమై మన దేవుని దగ్గర కూడా సిద్ధపడాలని నేను దేవుని పేరట మీ అందరిని కూడా వేడుకుంటున్నాను. అన్నా ప్రైజ్ లాడనా దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కరి ద్వారా నాకు తెలుసు ఒక్కొక్కరికి దేవుడు ఇస్తున్నాడు. ఆ సుదర్శన్ రాజు గారు కూడా రెండు మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. వీరబాబు గారు హైలైట్ చేయండి, స్పాట్లైట్ చేయండి. సుదర్శన్ రాజు గారు ఉంది ఇక్కడ. ఓకే సుదర్శన్ రాజు గారు మాట్లాడండి. అంటే మీ వీడియో లేదు కాబట్టి స్పాట్లైట్ చేయడానికి రాదు. ఓకే మీది మీ మైక్ ఆన్ చేయండి.
సుదర్శన్ గారు మీ మైక్ ఆఫ్ చేయండి. అంచేశారా? మాట్లాడండి సార్, మాట్లాడండి. ప్రైజ్ రావాలండి అందరికి. రియల్గా చెప్తే నేను చెప్పాలంటే ఒకప్పుడు ఆత్మీయ ఉండిపోయిన విత్తనండి, కానీ కొన్ని కారణాల వల్ల, అనారోగ్యం వగైరా కారణాల వల్ల బాగా అసలు ఆత్మీయత అనే పదాన్నే మర్చిపోయి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఈ లాక్డౌన్ కారణంగా అందరికీ ఎలా అయితే ఉందో తెలియదు, కానీ నేనైతే దేవుడు నాకు చాలా బాగా సహాయం చేస్తున్నాడు, నేను ఆత్మీయంగా చాలా బలపడటానికి. రియల్గా ఒక మనిషిగా చెప్పాలంటే ఆత్మీయత పరగా కాకుండా అయితే నా గురించి అందరూ చెప్తారు, ఒకళ్ళు కాదు వంద మందిని అయినా మంచి మార్గంలో మంచి మాటలతో నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయని. కానీ నాలో ఆత్మీయత అనేది అయితే తక్కువని రియల్గా నానోళ్ళకి మాత్రమే తెలుసండి. అది నానోళ్ళు ఒక్కరికి మాత్రమే తెలుసు, అంటే మన కుటుంబీకులు మాత్రమే. నాలో ఆత్మీయత అనేది తక్కువ, మంచితనం ఎక్కువ, కానీ మంచితనానికి ఆత్మీయతానికి సంబంధం లేదండి. కానీ ఈ లాక్డౌన్ కారణంగా అయితే దేవుడి దయవల్ల నేను ఆత్మీయంగా బలపడటానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. ప్లస్ నేను అనుకుంటున్నాను ఇది నాకు వచ్చిన మంచి అవకాశం అని. మీ వారణాసుల్లో ఉన్నా కానీ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో, అన్ని జిల్లాల్లో కూడా బాగానే ఒక 1400 వరకు అలా బాగానే ఉందండి. కానీ మేమున్న డిస్టిక్లో మాత్రం ఇప్పటి వరకు అయితే ఒక కేసు కూడా లేకుండా చేశాడు దేవుడి దయవల్ల. మీ అంటారు ఇప్పుడు రియల్గా వర్క్ స్టార్ట్ అయిపోయి అందరు రావాల్సిన సమయంలో ఎవరి వాళ్ళు అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడే లాక్ అయి ఉన్నారు. మేమున్న 3-4 ఈ కంపెనీలో ప్రజెంట్ ఇప్పుడు లాక్ అయి ఉన్నామండి. మేము ఓన్లీ 4 మెంబర్సే ఉన్నామండి మొత్తం క్యాంపస్ మొత్తం కూడా. అయినా కూడా మాకు ఏ లోటు లేకుండా దేవుడు మమ్మల్ని ఎంతో ఆదుకుని చుట్టుపక్కల వారి ద్వారా కూడా వాళ్ళే మాకు పాలు కానీ రైస్ కానీ గ్యాస్ కానీ వాళ్ళే మాకు సమకూర్చడం జరుగుతుంది. అంతకుముందు చుట్టుపక్కల వాళ్ళందరికీ మా కంపెనీ సమకూర్చేదండి, కానీ ఇప్పుడు వాళ్ళే మాకు సమకూర్చే ఇదికి మా పరిస్థితి కొంచెం ఇదిగా ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళ సహాయం చేసి దేవుడి దయవల్ల మాకు ఏ ప్రాబ్లం రాకుండా దేవుడు మమ్మల్ని ఈ విధంగా కాపాడుతున్నాడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసి ముగిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకే, మనం వర్తమానంలోకి వెళ్దాం. అంకుల్ ఆశీర్వాదం గారు ఒక పాట పాడితే వర్తమానంలోకి వెళ్దాం. అంకుల్ అంకుల్ ఇదే నా కోరిక నవ జీవన రాగ మాలిక నవ జీవన రాగ మాలిక ఇదే నా కోరిక యేసులాగా ఉండాలని యేసులోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసులోనే నడవాలని నిలువాలని గెలవాలని నిలువాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవ జీవన రాగ మాలిక ఇదే నా కోరిక ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని
ఇంట బయట యేసునాథునికి ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై ఎదిగిపోవాలని కంటి పాపనై ఎదిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగ మాలిక ఇదే నా కోరిక నా యాత్రను ఉంచువేళ ఆరోహణమై పోవాలని నా యాత్రను ముగించువేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనం క్రీస్తు యేసుతో సింహాసనం పైకెగసి కూర్చోవాలని పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగ మాలిక ఇదే నా కోరిక నవజీవన రాగ మాలిక ఆ నవజీవన రాగ మాలిక ఇదే నా కోరిక హల్లెలూయా చాలా సంతోషం. ఈరోజు అందరు ప్రేయర్ పాయింట్స్ అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అవి ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ నేను ఇప్పుడు రాసుకున్నక్కర్లేదు. మీ ప్రేయర్ పాయింట్స్ అన్ని రికార్డ్ అవుతుంటే తర్వాత మేము విని ప్రేయర్ చేయొచ్చు. నేనేం చేస్తుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తా, ఎందుకంటే ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. లేకపోతే ఉండండి చూద్దాం. రైట్, వీరబాబు గారు ఫస్ట్ కనబడుతున్నారు కాబట్టి వీరబాబు గారు మీ ప్రేయర్ పాయింట్స్ చెప్పేసాను గబగబా. అందరు కూడా వీలైతే నోట్ చేసుకోండి, లేకపోతే ఈ నైట్ నేను ఈ వీడియో అలాగే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూసినప్పుడు కూడా మీరు యూట్యూబ్ వీడియోలో కూడా ఆ ప్రేయర్ పాయింట్స్ విని వాళ్ళ కోసం ప్రేయర్ చేయొచ్చు. ఓకే సార్, చెప్పండి. ప్రయత్నండి. దేవుని నామానికి మహిమ కలగని గాక. మరి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు దేవుడు అద్భుతంగా మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. అందులోకి ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే నేను రోజు విశ్వాస చెక్ బుక్ ఒకటి, ఏడాది తలయారి ఒకటి, నా ఫ్రెండ్ వెంకట్రావు అని చెప్పేసి గతంలో నాతో పాటు వర్క్ చేసేవాడండి, అబ్బాయికి రోజు పంపిస్తుంటాను. అబ్బాయికి పంపిస్తున్నప్పుడు చాలా ఈ మధ్య కాలంలో వాళ్ళ చాలా మంచి మార్పు వచ్చింది. అయితే ప్రత్యేకంగా నిన్న అబ్బాయి పుట్టినరోజు అనమాట. అయితే నేను మర్చిపోయాను, రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి అన్న ఈరోజు నా పుట్టినరోజు అన్న అని చెప్పేసి గ్రీటింగ్ చెప్పలేదు నువ్వు. ఆ తర్వాత బ్లెస్సింగ్స్ అన్నాడు, బ్లెస్సింగ్స్ కావాలన్నా నీవే అన్నాడు. అయితే వాడి ఉద్దేశంలో ప్రేయర్ అనేది విషయం అనమాట, ఎందుకంటే ఇంకా ప్రభువుని అబ్బాయి తెలుసుకోలేదు. కానీ దేవుని వాక్యం అద్భుతంగా అబ్బాయిలో పనిచేస్తుంది. అయితే నిన్న అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్న నేను రోజు నువ్వు పంపిస్తున్న వాక్యం చదవటం బట్టి నేను చాలా బ్లెస్ అవుతున్నానన్న, వాక్యం నాతో మాట్లాడుతున్నట్టు ఉంది, అచ్చం ఒక మనిషి నాతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉందన్న అని చెప్పాడు. అయితే ఇప్పుడు నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, అబ్బాయి ఆ వాక్యం మాట్లాడుతున్న విషయాన్ని గ్రహిస్తున్నాడు కనుక ఆ వాక్యం అతనిలో ఫలించి తొందరలోనే ప్రభుని తన సొంత రక్షణగా అంగీకరించాలని కోరుకుంటున్నాను. ఈ విషయమే మీరందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఆయన పేరేమన్నారండి? నేను చెప్పానండి, తప్పకుండా నీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఒక పెన్ తీసుకుని పుస్తకం తీసుకుని రాసుకొని ఆ విషయం గురించి నువ్వు ప్రార్థన చేయి. దేవునికి నువ్వు ప్రార్థన చేస్తుండు, ఇంకా ఎక్కువ దేవునిలో నీకు అభివృద్ధి కనబడుతుంది, తర్వాత మార్పు చెందుతావు.
ఎందుకంటే ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని అప్పుడు చెప్పుకు అన్నాడు. కనుక అయితే దేవుడు అనే పదంలో నేను ఒకటే చెప్పాను అబ్బాయికి, నువ్వు దేవుడు అని అంటున్నావు, అయితే ఎవరు దేవుడు, ఈ మాట్లాడుతున్న దేవుడు ఎవరు అనేది నువ్వు గ్రహించాల్సి ఉంది వెంకట్రావు. ఎందుకంటే నేనైతే ఏసుక్రీస్తు అని చెప్తాను, కానీ నీకు ఆ విషయం నీ అంతటా నువ్వు అది అర్థం చేసుకుని నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకరోజు. కనుక ఆ విషయం నువ్వు ప్రార్థన చేయి, నీకోసం నేను ప్రేయర్ చేస్తుంటానని చెప్పాను. అతను కూడా అనే మా ఇంటికి సరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ రేంజ్ లో కరోనా కేసులు ఉన్నాయి, కానీ మా ఏరియాలో ఏమి లేవన్నా చాలా బాగుంది, సేఫ్ గా ఉన్నాము, ఇదంతా దేవుని కృప అని చెప్పాడు. సో తన కోసం ప్రార్థన చేయమని నా ప్రేయర్ రిక్వెస్ట్ అండి. ఓకే వండర్ఫుల్. తర్వాత తమ్ముడు వినోద్, వినోద్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్ తమ్ముడు. నేను చాలా మందికి ఈ యొక్క మన మెసేజ్లు అన్ని కూడా ఫార్వర్డ్ చేశాను అన్న. వండర్ఫుల్. అంటే వారు విన్నారు, వింటున్నారు, అయితే వాళ్ళు ఇంకా విని ఇంకా ఏదైతే మన వాక్యం ద్వారా వాళ్ళకి ఆత్మీయ ప్రేరేపణ ఏదైతే కలుగుతూ ఉంటుందో అది ఇంకా ఎక్కువగా అవ్వాలని చెప్పేసి స్ప్రెడ్ చేయండి. అందరూ నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. అమ్మ ఝాన్సీ గారు మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. అవే నాకు మన పెద్ద పాప వాళ్ళ పాపకి ఎప్పుడు జ్వరం వస్తుందండి, ప్రతి నెల దాని జ్వరం రాకూడదని ఫుడ్ పెట్టి అన్ని చేస్తున్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా 104 ఈ కరోనా వచ్చిన ఎక్కువ ఎప్పుడైతే లాక్డౌన్ చేశారో ఆ రోజే పెద్ద 104 జ్వరం వచ్చేసిందండి. రాత్రి కూడా తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి, అప్పుడు వాళ్ళు కూడా మేము ఇంకా పిల్లకి మందులన్నీ వేస్తున్నాము, ఇంకా గుడ్డ పెట్టాలి మీరు, గుడ్డ పెట్టి అంతా తీసేయడం తప్పించి ఇంకేం లేదు అనేమి డాక్టర్లు చెప్తున్నారు. మా మరుసటి నెల మళ్ళీ అదే డేట్కి మళ్ళీ జ్వరం వచ్చేస్తుందండి 104. ఎన్ని మందులు వేసినా ఇంకా ఇంట్లో 24 గంటలు పిల్లని రాత్రి పగలు కనిపెట్టుకొని తడిగుడ్డ పెట్టి 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 ఆ పిల్లకి మందులు వేసి టైం ప్రకారం అన్ని చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం, అన్ని చేసినా ఇంకా మరి ఆ పిల్లకి ప్రతి నెల వీక్నెస్ వస్తుంది. స్కూల్కి పంపిస్తే జలుబు చేసి జ్వరం వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు డ్యూటీలకు వెళ్ళాలి, ఆ పిల్లని చూసుకోవటం మరి బాబుని చూసుకోవటం చాలా కష్టమైపోతుంది. భార్య భర్తలు ఇద్దరు బాధ, వాళ్ళకి నిద్రలు ఉండవు, ప్రతి నెల ఏదో ఒక ఇది అయిపోతుంది. అందరూ ప్రార్థన చేస్తే ఆ పిల్ల బాగుపడుతుందని నేను అనుకున్నానండి, గట్టి నమ్మకం ఉంది నాకు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది గనక ప్రతి ఒక్కరు అవిన తల్లి కోసం ప్రార్థన చెయ్యాలని వేడుకుంటున్నానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందరూ విన్నారు, రాసుకుంటారు, జ్ఞాపకం వస్తే చేస్తారమ్మా. ఓకేమా, రైట్. నెక్స్ట్ కవిత గారు, అమ్మ మీ ప్రార్థన విన్నపం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. యాక్చువల్గా 2018 మా బాబు చిన్నోడు అభిషేక్ ఆయన జోషి అని పిలుస్తాము అమ్మా, ఆయనకి నిమోనియా వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అన్నమాట సార్. లంగ్స్ కుళ్ళిపోవడం అట్లా జరిగింది, దేవుడు అద్భుత రీతిగా ఆపరేషన్ చేయడంతో ఆయన మరణాంశం నుంచి దేవుడు ఆయనను కాపాడాను అన్నమాట. కానీ అదే ఆయనకి ఎప్పుడు చూసినా మంత్లీ ఒకసారికి, వారానికి 10 డేస్కి ఒకసారికి ఇట్లా కాఫ్ కోల్డ్ రావడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా ఆయనకి సమ్మర్ కాబట్టి ఇంకా దేవుని దయ వల్ల కొంచెం పర్వాలేదు, అయినా అది ఇది ఏమైనా కొంచెం ఫ్రూట్స్ అవి ఇవి తిన్న వరకు కొంచెం కాఫ్ వస్తుంటది. నేను అప్పుడు అంతా ప్రార్థన చేసినప్పుడు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తే వెంటనే తగ్గిపోతుంది అంట సార్. అది కొంచెం ప్రేయర్ లో ఉంచండి సార్ బాబు కోసము. బాబు పేరేమా? అభిషేక్, జోషి అంటాము అభిషేక్. అభిషేక్ కోసం మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఓకే నాని బాబు గారు, మీ ప్రార్థన విన్నపాలు చెప్పండి. ఏమైనా మీరు అసలు ఆ ట్యూబ్ లైట్ కనబడకుండా కొంచెం ఇది ఉంచితే బాగుంది, ఏదైనా ఏర్పాటు చేయండి, ఒక ఒక ఏదో పుస్తకాలు అన్ని పెట్టి దాని మధ్యలో పెట్టడం చేయండి, ఎందుకంటే మీ ముఖాలు మాకు కనిపించట్లేదు అసలు. అదే చెప్పారు అనుకోండి, చెప్పారు ఏదో అది అలా ఉంటే కనీసం మీరు ఎవరో తెలుస్తుంది కదా, చెప్పండి, మాట్లాడండి. ఈ నెల రోజుల నుంచి దేవుడు ఎంతగానో మరి ఈ వాక్యాల ద్వారా ఎంతగానో ఆశ్రయించబడుతున్నామండి. నిజంగా దేవుని గొప్ప ధన్యతని భావిస్తున్నాం, గొప్ప
ప్రతి దినము మరి ఈ రకంగా ఉండడం మాకు ఎంతో సంతోషకరం. అలాగే మరి ఈ నెలలో మరి మా బిడ్డలందరికీ కూడా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా దేవుడు ఎంతకైనా కాశీ కాపాడండి. ప్రతి నెల కూడా ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళడం జరిగేది. దేవుడు కృప చూపించి మరి మాన్యతకి అలాగే నీరజ్ కూడా మరి వాళ్ళకి స్వస్థని ఇచ్చాడండి. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి మేము ఇంకా ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగడానికి దేవుని కొరకు పనిచేయడానికి ప్రార్థన చేయవలసిందిగా మీ ప్రేమ. ఓకే ఓకే వండర్ఫుల్ సార్, తప్పకుండా అందరు ప్రార్థన చేస్తారు. డాక్టర్ శామ్యుయల్ సంగ గారు ఉన్నారు. డాక్టర్ గారు మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి సార్, మీ ప్రార్థన అంశాలు ఏమైనా. సార్ నమస్కారం. నమస్తే. నాకు రెండు రిక్వెస్ట్లు ఉన్నాయి సార్. సార్ చెప్పండి. నా మొదటి రిక్వెస్ట్ ఏంటంటే నా నైబర్ గురించి, అంటే ఈ ప్రపంచాన్ని గురించి, అంటే కరోనా కొంత తగ్గాలని ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలని దేవుడు ఆయన సృష్టి కాబట్టి ఆయన కాపాడాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్. సార్ రెండో రిక్వెస్ట్ ఏదైతే ఉందో, నా చెల్లెలు, నా సొంత చెల్లెలు 70 సంవత్సరాల వయసు, ఆమెకి బాగా క్రిటికల్ గా ఉంది ఇప్పుడు. ఆమె వెంటిలేటర్ మీద ఉంది. దేవునికి దేవుని చిత్తం అయితే ఆమెని బతికించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. దిస్ ఆర్ మై 2 రిక్వెస్ట్. మా చెల్లెలి పేరు వచ్చేసి దీవెనమ్మ. దీవెనమ్మ అందరూ నోట్ చేసుకోండి. వీలైతే ఒక చిన్న బుక్ పెట్టుకుని రాసుకోండి ఇవన్నీ. ఓకే థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. ఓకే తిమోతి గారు, తిమోతి గారు మీ మైక్ ఆన్ చేయండి సార్. చూడండి అన్మ్యూట్ కొడుతున్నాను, మైక్ ఆన్ చేయండి మీది. అంటే మీ ఎస్ చూడండి, దానికి ఇప్పుడు కొట్టినప్పుడు ఏదైనా వస్తుందా, వస్తే స్టార్ట్ మైక్ లేకపోతే ఏదో వస్తుంది చూడండి. నేను కొట్టినప్పుడు మైక్ ఆన్ చేయడానికి రెండు ఏమేమి వస్తుంది చూడండి, మైక్ ఆన్ చేయండి. కిందన మైక్ బొమ్మ ఉంటుంది, అది ఎర్రగా ఉండకూడదు, దాన్ని టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేస్తే ఓకే అండి. స్క్రీన్ టచ్ చేయండి, అది మైక్ బొమ్మ ముట్టుకోండి. టచ్ చేయండి మైక్ బొమ్మని. మొన్న బాగా అయింది రావట్లేదండి. ఇది ట్రై చేయండి ఈలోగా, నేను ఇంక వేరే వాళ్ళతో చెప్తుంటాను. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మీ మైక్ కూడా ఆఫ్ అయిపోయింది. అమ్మా మీ ప్రార్థన విన్నపాలు చెప్పండి సత్యనారాయణ గారు. హలో. ఓకే తర్వాత అమ్మా రండి, మరి త్వరగా మీ ప్రార్థన విన్నపాలు చెప్పండి. వందనాలు అమ్మా. అమ్మా మీది స్పాట్ లైట్ అవ్వట్లేదు, మీద కట్ అయిపోయింది కూడా. సరే మళ్ళీ మీతో మాట్లాడతాను. అంకుల్ ఆశీర్వాదం గారు మీ ప్రార్థన విన్నపాలు చెప్పండి. మా ప్రార్థన, మా బంధువుల్లో చాలా మంది రక్షణ లేని వారు ఉన్నారు అయ్యో, వారి కొరకు నేను వాక్యం చెప్పలేకపోతున్నా, అంటే పంపించలేకపోతున్నాను, అంటే చదువు రాదు వాళ్ళ కోసం నేను అంటే ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాను. ఓకే అండి, వాళ్ళు రక్షించబడాలని. తర్వాత మా చిన్నాయన 92 సంవత్సరాలు, ఆయన ఈ మధ్య రక్షించబడి 2 నెలలు అయింది బాప్తిసం తీసుకొని ఆయన ఆరోగ్యం కొరకు. తర్వాత మా తమ్ముడు అవుతాడు సుబ్బయ్య, అతన్ని వాళ్ళు కూడా రక్షణలోకి రావాలని, ఎందుకంటే ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు, కొరకు కూడా ప్రార్థన చేయాలని. ఓకే ఓకే. మీ నాన్నగారు ఎంత, మీ నాన్నగారు కూడా 90 పైన బతికారు కదండి. మీ నాన్నగారు 3 సంవత్సరాలు చనిపోయింది. మీ నాన్నగారు, మీ చిన్నగారు కూడా అంతే ఇప్పుడు వయసు 92 వచ్చినాయి. ఆరోగ్యంగా ఉన్నాడు కానీ ప్రభువులు ఎదగాలని. అవునండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. సూర్యప్రకాష్ గారు, ప్రకాష్ గారు మీ ఫ్యామిలీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. ఎస్ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, సంఘ సభ్యులందరికి ప్రైజ్ లార్డ్ అండి. మరి ఎడారిలో సెలయేరులాగా ఈ లాక్డౌన్ టైంలో మనం అందరం అలాగే మా చర్చ సభ్యులతో మేము కూడుకోలేని ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇలాగా పాస్టర్ గారికి వచ్చిన ఆలోచన నిమిత్తం మనమంతా ఇలా జిమ్ లో కలుసుకోవడం మాకు ఎంతో ఆనందం.
మాకు ప్రతిరోజు వాక్య పరిచర్య జరుగుతుంది. మా జీవితంలో చాలా మార్పులు కూడా వస్తున్నాయి. అందుని బట్టి పాస్టర్ గారికి వందనాలు. సో నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, ముఖ్యంగా నా బిడ్డలిద్దరు ప్రజ్వల ఇప్పుడు 12th రాసేసింది, యూనివర్సిటీ కోసం మేము మరి ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా గీతం యూనివర్సిటీ విశాఖపట్నం ఆల్రెడీ తన రిటర్న్ టెస్ట్ ఇచ్చింది. సో దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. తనకి అందులోనే మేము సీట్ రావాలని కోరుకుంటున్నాం. ఇంకా 3-4 ఉన్నాయి రిటర్న్ టెస్టులు, జస్ట్ రేపెల్లిండ్లో ఉన్నాయండి. సవి కూడా తను రాయబోతుంది. సో మరి మాత్రం మాకు గీతంలోనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వైజాగ్ లో మన చుట్టాల బంధువులు మీరంతా కూడా ఉన్నారండి ఒక వీరియో. సో ఆర్టీలు కాబట్టి తను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ సీట్ వచ్చే విధంగా మన సంఘ సభ్యులందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఆకాష్ రెండో వాడు ఆల్రెడీ 9th స్టాండర్డ్ చదువుతున్నాడు, కాకపోతే ఫిడ్జీ ఎంట్రన్స్ వాడు రాయాల్సింది రేపల్లిండ్లో. సో అందుకంటే కొంచెం మంచి కోర్స్ అది. సో కోర్సు దానిలో వాడికి రేపు రిటర్న్ టెస్ట్ ఉంది, మరి వాడికి కూడా అందులో పాస్ అయ్యి అందులో సీట్ వచ్చేలాగా మీరందరూ ప్రేయర్ చేయాలండి. రెండోది ఏంటంటే, మరి నా భార్య జ్యోతి కొంచెం షుగర్ పేషెంట్, తను మెడిసిన్ తీసుకుంటూనే ఉంది. ఆ విషయంలో కూడా తనకి షుగర్ కంట్రోల్ ఉండాలని ప్రేయర్ చేయండి. ఇందులో చిన్న సాక్ష్యం కూడా ఏంటంటేనండి, మరి అవకాశం ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను. చెప్పండి చెప్పండి. సో తనకి ఫిబ్రవరిలో ఒకసారి డాక్టర్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మాకు మే నెలలో మరొకసారి రమ్మన్నారు జ్యోతిని తీసుకొని జస్ట్ డయాబెటిక్ చెక్ చేయడం కోసం షుగర్ లెవెల్స్. సో అన్ఫార్చునేట్లీ మేము ఏప్రిల్లో జస్ట్ 22-21 ఒకసారి చెక్ చేసుకుంటే మెడిసిన్ జస్ట్ 1 వీకే ఉందండి. సో ఆమె మేలో రమ్మంది కదని మేము నెగ్లెక్ట్ చేసేసాం. తీరా చూస్తే మెడిసిన్ అయిపోవచ్చింది అనమాట. సో 23rd నేను హాస్పిటల్ ఫోన్ చేస్తే మేము చూపిస్తున్న డాక్టర్ గారు లేరండి, ఆమె లీవ్ లో వెళ్ళిపోయారు, ఆమె ఎప్పుడు వస్తుందో చెప్పలేము, ఈ కరోనా కుట్టి వల్ల లాక్డౌన్ కదండి, ఫ్లైట్స్ లేవు, ఆమె అక్కడే వెళ్ళిపోయారు అన్నారండి. సో రిమైనింగ్ హాస్పిటల్ కూడా ఫోన్ చేస్తే డయాబెటిక్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరండి, మీరు ఇంతకుముందు ఎవరికి చూపించారో వారికి చూపించుకొని ఫోన్ వచ్చేసింది. భగవంతుడా ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ అక్కడ రిసెప్షన్ ఫోన్ చేసి, మ్యామ్ ఇలా మరి మెడిసిన్ అయిపోతుంది నాకు, మరి ఇక్కడ ఎలా అంటే అండి మనకి ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది, అయితే ఏ డాక్టర్ అయితే చూస్తారో ఆ డాక్టర్ ప్రిస్క్రిప్ట్ చేయాలండి. సో ఆవిడైనా ఫోన్ చేయాలి, లేదా ఆవిడ చేతి వరకు ఏమైనా మెడిసిన్ రాసిస్తేనే కానీ వీళ్ళు మనకి మెడిసిన్ ఇవ్వరు. ఈ క్రిటికల్ సిచ్యుయేషన్ లో రిసెప్షనిస్ట్ తో కొంచెం మాట్లాడమ్మా, మరి నేనేం చేస్తానంటే పాత మెడిసిన్ ఉన్నాయి కదండి వాటి ఫొటోస్ తీసి, తర్వాత తన ఇన్సూరెన్స్ కార్డు కూడా ఫొటోస్ తీసి హాస్పిటల్ వాట్సాప్ పంపించాను అనమాట, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో ఇమీడియట్ గా ఆ రోజు డాక్టర్ గారు ఎవరో ఉన్నారండి, ఆయన రెస్పాండ్ అయ్యి, సో నో ప్రాబ్లం అండి, ఇది రెగ్యులర్ మీరు తీసుకుంటున్న మెడిసిన్ కాబట్టి మనకు అన్ని అక్కడ కంప్యూటర్ లో ఫీడ్ అయి ఉంటాయి. సో జ్యోతి ఇన్సూరెన్స్ కార్డ్ నెంబర్ కొట్టంగానే ఈమె ఏంటి ఈ డయాగ్నోసిస్ మొత్తం లిస్ట్ వస్తుందండి. సో ఆయన వెంటనే చూసి రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్ గా హాస్పిటల్ ఫోన్ చేసి అక్కడ మెడికల్ కేర్ కూడా ఆయన రిక్వెస్ట్ పంపించి, తనకి ఓన్లీ మెడిసిన్ షుగర్ మెడిసినే కాకుండా అలాంగ్ విత్ దట్ తనకు కావాల్సిన ఐరన్ టాబ్లెట్స్ అని కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ అని మొత్తం ప్రిస్క్రిప్షన్ రాసేసారండి. సో వెంటనే నాకు రిసెప్షన్స్ కాల్ వచ్చి, మీరు కంగారు పడకండి, ఒక 2 డోస్ లో మీకు పంపించేస్తామని చెప్పి ఇవ్వడంతో అంతా చాలా సంతోషపడ్డాం. ఈ దేవుడి కార్యం, ఎందుకంటే ఫస్ట్ ఫోన్ చేసిన వెంటనే నేను భయపడిపోయి వెంటనే ప్రేయర్ చేస్తున్నాం అండి, ఇంట్లో అందరికి చెప్పాను ప్రేయర్ చేయండి అని చెప్పి. సో మరి దేవుడి దయ వల్ల ఆ రోజు సాయంత్రంకే విత్ఇన్ మార్నింగ్ ఫోన్ చేస్తాం, 10 గంటల నుంచి కంగారు పడుతుంటే సాయంత్రం 8 గంటలకి దల కొట్టాడు, చూస్తే మెడిసిన్ డిస్చార్జ్ పోయండి. సో దీన్ని బట్టి దేవునికి స్తోత్రములండి. సో నాకు ఇచ్చిన ఈ అవకాశానికే పాస్టర్ గారికి వందనాలు, మరి ఓపిక్ గా ఉన్న మన సంఘ సభ్యులందరూ కూడా వందనాలు అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వా వండర్ఫుల్ ప్రైజ్ రా ప్రైజ్ రా. అమ్మ శైలజ గారు మీరు ప్రైజ్ రా, మీ ప్రేయర్ మీ ప్రార్థనాంశాలు ఒక 2-3 ఉంటే చెప్పండి అమ్మ. ఇప్పుడు కరోనాతో అందరూ బాధపడే ప్రపంచ దేశాలు రాష్ట్రాలు కానీ మనం ఉంటున్న ఏరియాలో ఎక్కడ అందరూ చల్లగా ఉండేలాగా ప్రార్థన చేస్తుంది. అందరికి ప్రత్యేకంగా ఎటువంటి అనారోగ్యం లేకుండా ముఖ్యంగా అందరూ చల్లగా ఉండేలాగా. అమ్మా మీ మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ అంటే అవన్నీ కామన్ అందరూ చేస్తాము, మీ కుటుంబం కోసం ఏమైనా చెప్పండి అమ్మా. మా తమ్ముడు శ్రీకాంత్ అండి, తను పారాలసిస్ వచ్చింది, అంటే డ్రింక్ చేస్తాడు తను, రక్తం లేదు పాస్టర్ గారు తనకి రక్షణ కోసం. అలాగే మా బాబు జాబ్ చేస్తున్నాడు అండి బెంగళూరులో, ఫ్రెండ్స్ అందరికి 50 మెంబర్స్ వరకు జాబ్లు పోయాయి అంటండి, జాబ్ని జాబ్ లో స్థిరపరిచేలాగా. ప్రకాష్ గారు నేవీ ప్రకాష్ గారు మీ మైక్ ఆన్ చేయండి, చేశారా?
మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి అని చెప్పండి సార్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ లో అదే మీ ప్రేయర్, మీ ఫ్యామిలీ ప్రేయర్ రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్ మా ఫ్యామిలీ కోసం ప్రార్థించండి. అలాగే మరి మేము కూడా ఒక జూమ్ యాప్ రన్ చేస్తున్నాం, దాంట్లో కొంతమంది వస్తున్నారు. మాకు పాస్టర్ గారు ప్రస్తుతానికి లేరు కాబట్టి పాస్టర్ గారి కోసం ప్రార్థించండి. అలాగే మన అందరి కోసం మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ కొన్ని విషయాలు నేను మర్చిపోతున్నాం, కానీ మర్చిపోలేను కాదు, జ్ఞాపకం ఉంటుంది. కానీ వాళ్ళ శ్రమ ఇప్పుడు పోలీసులు కానీ డాక్టర్స్ కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ అలాగే కొంతమంది తమ ప్రియుల్ని మరి పోగొట్టుకుంటున్నారు ఇలాంటి రోగం వల్ల, వారి కుటుంబాల కొరకు వాళ్ళ కోసం మరి ప్రార్థన చేసుకుంటున్నాం. మనం అంటే సేఫ్ గా మరి గృహాల్లో ఉన్నాం, దేవుడు మనకి ఇచ్చిన మంచి స్థితిని బట్టి. మరి ఇదే లాక్డౌన్ లో చాలా కష్టపడుతున్నారు కొంతమంది, ఇళ్లలో లేకుండా వీధుల్లో ఉంటూ ఆనాహారం లేక సరైన సదుపాయం లేక కొంతమంది అయితే వేరే ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వారి కోసం వెళ్ళిపోయి అంటే కూలి పని కోసం వెళ్ళి వాళ్ళు మరి తిరిగి రావాలంటే రోడ్డు కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడుచుకుంటారడం, మరి అవన్నీ చూసి చాలా హృదయ విదారకంగా ఉంటుంది కష్టాలు. అలాగే చాలా మంది ఇంక మనం ఎన్ని విషయాలు చెప్పుకుంటే గోల్డ్ మనీ ఉంటారు. ఇప్పుడు బయట విషయాలు చెప్తే చాలా ఉన్నాయి, మీ ఫ్యామిలీ ప్రేయర్ అడిగాను అందుకోసమే. అలాగే అలాగే ఓకే సార్. ఓకే రైట్ సార్. ఓకే రైట్. విజయలక్ష్మి రామకృష్ణ అమ్మా, మీ ఫ్యామిలీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి అమ్మా. ప్రైజ్ రామ్మా. పిల్లలిద్దరి ఆరోగ్యాల కోసం మా ఆడబిడ్డ కూతురు వివాహం మే నెలలో అనుకున్నాం, అది కరోనా వల్ల వాయిదా పడింది తన వివాహం కోసం. అమ్మా ఓకే. పిల్లలు అమ్మాయి పేరు కల్పన. ఓకే మ్యామ్. పిల్లలు గ్రీష్మ అండ్ కాతి కోసం, ఈయన ఆరోగ్యం కోసం. ఓకే రామకృష్ణ ఆరోగ్యం కోసం. రైట్ రైట్. ఆనంద్ బాబు గారు చెప్పండి సార్. మా నాన్నగారు మా అమ్మగారు దూరంగా ఉంటారు సార్, తెనాల దగ్గర ఉంటారు వాళ్ళు. కొంచెం మా నాన్నగారికి ఇంకా రక్షణ లేదు. మా నాన్నగారు రక్షించబడలాగిన మేము మా ఫ్యామిలీ అందరం దేవుళ్ళు ఇంకా బలంగా వాడబడలాగుతున్నాం ప్రార్థన చేయాలని కోరుతున్నాం. నేను యాక్చువల్ గా ఇయర్ లో నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను పాస్టర్ గారు. అదేంటంటే ఎలాగో నేను సువార్త ప్రకటించట్లేదు, కనీసం నేను ప్రార్థనలో ఆయన ఒక వ్యక్తి కోసం, అంటే ఒక వ్యక్తి మారేంత వరకు ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తి మారిన తర్వాత మరలా ఇంకో పర్సన్ కి అలా వెళ్దామనేసి అని నేను స్టార్ట్ చేశాను ఆ ప్రాజెక్ట్. యాక్చువల్ గా ఒక అమ్మాయి కోసం ప్రేయర్ చేస్తున్నాను, శిరీష. అయితే ఈ కరోనా వైరస్ వలన నేను దాని గురించి ఇంకా మర్చిపోయిన తర్వాత మళ్ళీ మీ వాక్యం వినటం వలన అన్ని అవి గుర్తొచ్చాయి. గుర్తొచ్చిన తర్వాత నేను ఒక అబ్బాయికి, నా ఫ్రెండే, పీజీ క్లాస్మేట్, ఎప్పుడు నేను యూట్యూబ్ నైట్ టైం చూస్తూ ఉంటాను పాస్టర్ గారు, పాల్ ఇమాన్యుయల్ గారు మెసేజ్, బాబు గోగినేని యొక్క దాని గురించి మెసేజ్ చెప్పారు అన్నమాట. ఆ చెప్పినప్పుడు నా ఫ్రెండ్ కి అది నేను పంపించాను. ఆ అబ్బాయి కూడా దేవుడు లేడని అజ్ఞానంగా ఉన్నాడు. సో తనకి పంపించిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసి చాలా నాతోటి, అంటే ఏంటి నీ ఉద్దేశం, దేవుడు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, అవన్నీ అడగటం, అవన్నీ నేను మాట్లాడటం, అవన్నీ జరిగాయి. అయితే నువ్వు బైబుల్ చదువు, బైబుల్ అన్నది అది హిస్టరీ కాదు అది అసలు అని చాలా వాదించాడు. ఆర్గ్యుమెంట్స్ అయితే అయ్యాయి, అయినా సరే అన్నాడు, నేనైతే బైబుల్ చదువుతాను, బైబుల్ చదివిన తర్వాతే నీతో నేను మాట్లాడతాను అనేసి అని చెప్పాడు. అయితే ఇంతవరకు ఇంకా అబ్బాయి గురించి నేను
కట్ చేసాం. అయితే ఇంతవరకు అయితే ఈ మధ్యన ఏంటి నాకు అస్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అస్తమానం తన గురించి ప్రేయర్ చేయి, తను ఏం చేస్తున్నాడో తన గురించి బైబిల్ చదవాలని ప్రేయర్ చేయి ప్రేయర్ చేయి ప్రేయర్ చేయి అనేసనే అస్తమానం దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. సో ఆ అబ్బాయి పేరు జానకిపతి, దేవుడే లేడనేసనే ఉన్నాడు ఆ అబ్బాయి. అబ్బాయి కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. అలాగనే నేను స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కూడా ఆ అబ్బాయి ద్వారా ఫస్ట్ ఆ అబ్బాయి ద్వారా కొనసాగటానికి సహాయం చేయండి. దేవునికి మహిమ కలుగుగాక. ముఖ్యంగా 21వ తారీఖు నుంచి మీ యొక్క వర్తమానాలు మీ అందరితో సావాసం కలుగుట అది దేవుని యొక్క కృపగా భావిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక అయ్యా. చెప్పండి. హైదరాబాద్ లో గుడ్డుమలకపురం ప్రాంతంలో పచ్చరి చేస్తున్నాను అయ్యారు, 20 సంవత్సరాలు చేస్తున్నాను అండి. అయితే అక్కడ మాకు 100 మంది పైన రక్షించబడ్డారు, 50 మంది 60 మంది ప్రేయర్గా ఆదివారం వస్తారండి. అక్కడ మేము రెంటకు రేకు షెడ్ తీసుకుని ప్రేయర్ చేస్తున్నాం అయ్యా. అయితే అక్కడ సొంతగా దేవుడి కృపను బట్టి సొంతగా ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కొని సొంత స్థలంలో ఆరాధించేయాలని ప్రార్థన చేయండి. అదేగా మా విధంగా మా అదే విధంగా మా కుమారుడు డేవిడ్ కోసం ప్రార్థన, డేవిడ్ మరి దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను. నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు అండి, 3 వివాహాలు మన వాళ్ళ మనవరాలు కూడా పుట్టారు. కాబట్టి నా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ. తర్వాత అమ్మ వెంకటలక్ష్మి, సత్యనారాయణ గారు, వెంకటలక్ష్మి అమ్మ. చెప్పండి. బుజ్జి కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా అండి. ఇంకా విగ్రహారాధన ఎక్కువైపోతుందండి, మేము చెప్తున్నా కానీ. అయ్యో, వాళ్ళు రక్షింపడలాగా ప్రార్థన చేయండి. ఓకే అండి. అంటే మీ వెంకటలక్ష్మి గారు తమ్ముడు? వాళ్ళ తమ్ముడు అండి. రామకృష్ణ, ఇందాక విజయలక్ష్మి చెప్పింది, నువ్వేమైనా చెప్తావా ప్రేయర్ రిక్వెస్ట్ రామకృష్ణ? చెప్పు. లాక్డౌన్ సమయంలో దేవుడు ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా ఉన్న సమయంలో ఇంకా ఎక్కువ సత్యనియమం చేసుకోవాలనేది నా ఆశ. సో ఇంకా ఎక్కువ దేవునితో సమయం గడపలాగా నా కోసం ఆత్మీయంగా ఎదుగులాగా ప్రార్థన చేయండి. అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్, లాక్డౌన్ ఈ రోజు మ్యాక్సిమం తెలుసు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో 3 కోవిడ్ కేసులు వచ్చాయని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అది మా ఊర్లోనే పర్సన్ ద్వారా అది జరిగింది అండి. సో మా ఊరంతా కూడా మా ప్రాంత పరిస్థితి అంతా కూడా భయం గుప్పిట్లో ఉంది. సో అది ఇంకా విస్తరించకుండా ఉండలాగా అన్ని ఫ్యామిలీస్ కూడా చాలా అన్నిలో ఉన్నారు ఎక్కువ మంది. సో వాళ్ళందరినీ రక్షింపడలాగా దేవుని సన్నిధి కూర్చోలాగా ప్రార్థన చేయమని మనం అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు మీ మైక్ ఆన్ చేయండి. మీ మైక్ ఆన్ చేయండి. చెప్పండి. ఎక్కడుంటారండి? ఏ ఊళ్ళో ఉంటారు? సునీల్ మా ఇంటి పక్కనే అండి. కావ్యా యాడయి మళ్ళీ కట్ అయింది కదా. ఓకే ఓకే, సరే అండి. ఇక్కడ పక్కనేనండి. సరే అండి. ఓకే ఓకే, రైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా కల్పన, ఒక జస్ట్ 1-2 విషయాలు నీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పమ్మా. మెసేజ్ లోకి వెళ్ళిపోదాం.
కల్పన జాయ్, కల్పన జాయ్ అమ్మా, వేరే కల్పన. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పమ్మా. ప్రేయర్ రిక్వెస్ట్ అంటే నా గురించి ప్రేయర్ చేయండి అంకుల్, నా గురించి మీకు తెలుసు. అవునమ్మా. నా గురించి ఫ్యామిలీ, మా అక్క, ఇద్దరు అక్కలు, ఫ్యామిలీస్ వాళ్ళ గురించి, పిల్లల గురించి ప్రేయర్ చేయండి. పాపకి మొన్నటిదాకా కొంచెం బాగాలేదు, ఇప్పుడు దేవుడి దేవుళ్ళ బాగానే తగ్గిపోయింది స్కిన్ ర్యాషెస్ అంతా. వాళ్ళ స్టడీస్ గురించి, పెద్దక్క వాళ్ళ బాబు 10th వచ్చాడు ఇప్పుడు, ఆ బాబు బాబు గురించి, నాకంటూ మా ఫ్యామిలీ అంతా అందరి గురించి ప్రేయర్ చేయండి. ప్రశాంతి, ప్రశాంతి ముఖ్యంగా మరి నేను ప్రెసెంట్ మీ వాక్యాల ద్వారా నేను చాలా బలపడుతున్నాను ప్రతిరోజు కూడా. సో నా విశ్వాసం తొలగిపోకుండా మరణం వరకు ఇలానే కొనసాగాలని అదొకటి. ప్లస్ అంటే ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ప్రేరేపణ, ఏంటి ఏదో ఎలక్ట్రికల్ మ్యాన్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి చెప్పు చెప్పు అని, నా కోసం చెప్పు అని చెప్పి ఎవరో నన్ను ముట్టినట్టు అనిపిస్తుంది. అయితే ఒక అతనికి నిన్న నేను చెప్పాను, సో పైన ఉన్న ఒక కొంతమంది పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడానికి ధైర్యం చాలట్లేదు, ఎప్పుడు చెప్పలేదు. హాస్పిటల్ అయితే నేను ఎప్పుడు పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అన్ని చెప్పేదాన్ని, కానీ కొంచెం ధైర్యం చాలట్లేదు. దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకు ధైర్యం రావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను అందించాలని. అదొకటి ఫస్ట్ మా హస్బెండ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇంత సమస్యలో కూడా పబ్జీ నుంచి అస్సలు విడుదల రావట్లేదు తనకి, తింటున్నాడు, నెగుస్తున్నాడు, వెంటనే పబ్జీ ఆడుతున్నాడు. ఎన్ని రోజులు అంటే ఇంక ఎన్నిసార్లు చెప్పినా సరే నేను విసుకుపోతున్నాను, కానీ తను అసలు పబ్జీ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఎక్కడ ఇదైపోతాడా అని భయమేస్తుంది. నైట్ టైం 3-4 వరకు కూడా ఆడుతున్నాడు, దాని వల్ల కూడా కొట్టేస్తా ఉంటాడు, సరిగ్గా ఇది చేయడు. దానివల్ల భారంగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈ ఒక లాక్డౌన్ లో అన్న తను విడిచిపెట్టాలని. పబ్జీ నుంచి మనవి చేసుకుంటున్నాను అందరికీ కూడా. మా ఆయన పేరు వినోద్ కుమార్, తన కోసం ప్రత్యేకంగా వినోద్ కుమార్ నా కోసం పక్కన పెట్టాను, కానీ ముందు తన కోసం ప్రార్థన చేయండి. వినోద్ కుమార్ తను పబ్జీలో ఎంతలా మునిగిపోతున్నాడంటే ఇంకా లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, భయమేస్తుంది. మీ అందరికి తెలిసింది తనకి ఎంతో ప్రమాదం నుంచి దేవుడు తొలగించి తను మరలా ఇలాగ ఉన్నాడంటే దేవుని గొప్పతనమే, పెద్ద సాక్ష్యమే. తను దేవుడు మా పాస్టర్ గారికి తెలుసు, పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు మరలా ఆ అబ్బాయి తొలగిపోతుంటే చాలా భయంగా ఉంటుంది. పబ్జీ నుంచి విడుదల రావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎస్ అమ్మా, ఓకే అమ్మా. అమ్మా ప్రమీల గారు చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి త్వర త్వరగా. వినిపిస్తుందమ్మా, చెప్పండి. పిల్లలు మాట్లాడకూడదు, పిల్లలు కామగా ఉండాలి. నా పేరు రిక్వెస్ట్ ఏంటంటే మా హస్బెండ్ చాలా లాంగ్ లో ఉన్నారండి అమ్మా, ఆయన యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. అలాగే మా ఫ్యామిలీలో ప్రేయర్ చేస్తున్నాను, నేను చెప్పారు కదండి 5 క్వశ్చన్స్. అవునమ్మా. ఆ 5 క్వశ్చన్స్ అలాగ ప్రవర్తించడానికి, ఆత్మీయంగా వాక్యానుసారంగా జీవించడానికి, అలాగ ఎదుగుదల మాలో కనిపించడానికి ప్రార్థన చేయండి. ఆల్రెడీ ఎవరో ఒక ఆయన చెప్పారు షారీమ్, శ్రీకాకుళంలో ఒక 3 కేసెస్ స్టార్ట్ అయ్యాయి. మా చర్చ్ మెంబర్ ఆయన రామకృష్ణ, మా చర్చ్ మెంబర్ వాళ్ళ ఊర్లోనట. అదే శ్రీకాకుళం పాతపట్నంలో, అది ఇద్దరు ఫ్రీ ఉండేవాడం. ఇప్పుడు బయటకు వెళ్ళంటే కొంచెం భయం భయంగా అవుతుంది. అవును అవును రా, మొన్నటి లాక్డౌన్ టైం ఫైనాన్షియల్ క్రైసిస్ లో వెళ్ళిపోకుండా మొత్తం. అవును రా, అవును అవును, అది ఆ విషయం కొంచెం ప్రార్థన చేసుకోండి.
తప్పకుండా. మరి లాక్డౌన్ లో చాలా ఆర్థిక, అంతకు ముందే ఆర్థిక ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆర్థిక ఇబ్బంది కాబట్టి తప్పకుండా ప్రేర్ చేస్తాను షారు, తప్పకుండా. దగ్గర ఇంటి పక్కనే కేసులు ఉన్నాయి బోల్డ్, హైదరాబాద్ లో కొంచెం వాళ్ళ కోసం రేచల్, రేచల్ రేచల్ వాళ్ళ హైదరాబాద్ లో వాళ్ళ మమ్మీ డాడీ ఇంటి పక్కనే. అయ్యో ఈ కరోనా పాజిటివ్ కేసు మొత్తం లాక్ డౌన్ లో ఉంది, అది బోర్డు పల్ల రైట్. ఇంకా ఎవరు కల్పన గారు చెప్పారా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారమ్మా కల్పన గారు? అమ్మా వేరే కల్పన, అమ్మా మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా చూడమ్మా, మీ మైక్ ఆఫ్ చేసుకున్నారు, మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ వినిపిస్తుందమ్మా, మాట్లాడంతా ఆత్మీయంగా ఎదిగేటట్లు ప్రార్థన చేయండి. ఓకేమ్మా రైట్, ఓకే ప్రైజ్ లార్డ్. మరి ఇంకెవరు వీడియో ఆన్ చేస్తే బాగున్న, శివ గారు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం చెప్తారా? ఏదండి శివ గారు మీ మైక్ ఆన్ చేసి చెప్తారా? ఓకే సార్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్ చెప్పండి మీ ప్రేయర్ రిక్వెస్ట్. అదే నెల నుంచి ఇంటి దగ్గర ఉన్నాం గురించి, పిల్లల గురించి. అవును, ఆ రోజు మీకు చెప్పింది అతను ఈ లాక్డౌన్ లో అన్నాడు, మళ్ళీ లాక్డౌన్ అయిందా అన్నాడు. కొంచెం యాక్చువల్లీ ఫస్ట్ వీక్ లో అయిపోతున్నాడు, ఈ లాక్డౌన్ ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోతాం సార్ మీ అమౌంట్ అవుతుందన్నారు, వాడు కొద్ది ఫోన్ చేస్తున్నారు అటు నుంచి. అయ్యో సీరియల్ కి ఎగ్జామ్స్ ఈ ఆన్లైన్ క్లాసులు అయి అవుతున్నాయండి. అవునండి, సిరీస్ సుష్మా. అమ్మా పావని గారు మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మా ఇంట్లో అయితే యాక్చువల్ కరెంట్ లేదు పాస్టర్ గారు, ఇందాక వర్షం వచ్చినప్పటి నుంచి. హలో పాస్టర్ గారు మాట్లాడండి. ముఖ్యంగా పాస్టర్ గారు దేవుని మహాకృపను బట్టి ఈ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కృపలో భద్రపరిచి క్షేమంగా ఉంచిన దేవునికి వందనాలు పాస్టర్ గారు. అలాగే మా ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, ఇంట్లో మీకు తెలుసు మా ఆవి గారికి క్యాన్సర్ తో బాధపడుతున్నారు, సో ఇంట్లో ఉన్న ప్రస్తుతం ఉన్న ఇబ్బంది పరిస్థితి అంతా కూడా మీరు చూసారు, అయితే మా ఆవి గారి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రభు చిత్తం ఆయన పట్ల నెరవేరాలి, ముఖ్యంగా ఆయన తన తత్కాలను ఒప్పుకుంటూ ఆయన సిద్ధపడాలని మేము ప్రేయర్ చేస్తున్నాము. అలాగే మన సంఘస్థులందరూ కూడా చేస్తున్నారు. ఇప్పుడైతే దగ్గర దగ్గర 15-20 రోజుల నుంచి గారికి అసలు భోజనం లేదు పాస్టర్ గారు, ఓన్లీ జ్యూస్ ఒకటే తాగుతున్నారు, అది జస్ట్ ఒక చిన్న గ్లాస్ తో మాత్రమే తాగుతున్నారు, బాగా పాడైపోయారు. అసలు ఏం లేదు ఇంకా తిన, ఆ తిండంటే ఏమి లేదు, ఓన్లీ కొంచెం కొంచెం లిక్విడ్ తాగుతున్నారు అంతే. మాకు చూస్తుంటేనే మాకు భయంగా ఉంది. సో ఈ లాక్డౌన్ టైంలో కూడా అందరు బాధపడతారు, ఎవరు వచ్చి చూడడానికి. వాళ్ళ అక్కలో చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు పాస్టర్ గారు రాజమండ్రిలో, అంటే ఎవరు రావడానికి కూడా వాళ్ళు ఫోన్లు చేస్తే చాలా బాధపడుతున్నారు, ఈ టైంలో రావడానికి అవ్వట్లేదు చూడడానికి అవ్వట్లేదని. ప్రభు చిత్తం పాస్టర్ గారు, మా ఆవి గారి పట్ల దేవుని చిత్తం నెరవేరాలి. ఏదేమైనా నిత్యరాజ్యం ఆయన తప్పకుండా వారసత్వం సంపాదించుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఇంట్లో ఈయన మా ఆయన గారు కూడా అస్మాను జలుబు, ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు, కొంచెం వేడి చేస్తే చాలు జలుబు, లేకపోతే ఏదన్నా ఎలర్జీ ఉన్న జలుబు వచ్చేస్తా ఉంటది పాస్టర్ గారు. రవి గారి కోసం ప్రార్థన చేయండి, మా ప్రేయర్ రిక్వెస్ట్ ఇది. ఆయనకు జలుబు తగ్గాలి, బాగా ఎక్కువగా వీక్ అయిపోతా ఉంటారు అస్తమాను, అందులో ఇప్పుడు ఈ బెంగతో కొంచెం ఉన్నారు, ప్రేయర్ చేయండి పాస్టర్ గారు దేవుడు ధైర్యపరచాలని. నెక్స్ట్ ఇంకా అంటే లాక్డౌన్ టైంలో కొంచెం భయపడుతున్నాం అన్నమాట, ఏంటి ఎలా ఉంటే పరిస్థితి ఎలా గాని, కొంచెం ఆ టెన్షన్ తప్ప మిగతా విషయాలు అన్ని విషయాలు దేవుడు ప్రభు చూపిస్తున్నాడు పాస్టర్ గారు, అన్ని విధాలుగా ఆయన పోషిస్తున్నాడు.
ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ అంటే మా ఇంటి చుట్టుపక్కల నాకు మ్యారేజ్ అయింది మొదలు వాళ్ళతో నా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఇంకా అన్యులుగానే ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంత నేను సువార్త చెబుతున్నాను, వారికి ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాను, అర్థం చేస్తున్నాము, అయినప్పటికీ ఇంకా వాళ్ళు ఇంకా విగ్రహారాధనలోనే మగ్గుతున్నారు. పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఎలాగైనా దేవుడు వారిని విగ్రహారాధన విడిపించాలి. అవునమ్మా. అంటే నా ఇంటి ఎదురుగా ఉన్న ఆవిడ పేరు జయంతి, తన భర్త పేరు సాక్షి గోపాలం, ఆ ఫ్యామిలీ ప్రభులకు రావాలని ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కృప చూపించాలి, ఆ విగ్రహారాధన నుండి వారు విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన అపమానకరమైన బంధకాల నుంచి వారు విడిపించబడాలి పాస్టర్ గారు. దానికోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేవుడి మాటలు దీవించిన కాక. ఓకే విజయ్, విజయ్ 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 శామ్ లైన్ లో ఉంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. వీడియో ఆన్ చేయకపోయినా పర్లేదు శామ్. మామయ్య ప్రైజ్ లార్డ్. మామయ్య ప్రైజ్ లార్డ్ తల్లి, మీ ప్రార్థన అంశాలు ఏమిటో చెప్తాలి మీ ఇంట్లో. మామయ్య మా నలుగురికి చక్కని ఆరోగ్యం, మళ్ళీ అన్నయ్య నేను స్టడీస్ లో వెల్ ఇంప్రూవ్ అవ్వాలని. ఎస్ అమ్మా. ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు అన్నయ్య, నేను నెక్స్ట్ ఇయర్ తోని రిలీవ్ అవుతాను. మరి వాడికి మెయిన్ అన్నయ్య గురించి ప్రేయర్ చేయండి మామయ్య. ఎస్ అమ్మా. ఓకే అమ్మా. ఇప్పుడు వాడి ప్రాజెక్ట్స్ గురించి ప్రేయర్ చేయండి, అలాగే తాతయ్య గురించి, నాన్నమ్మ గురించి కూడా. తాతయ్య అసలు బయటకు వెళ్లకుండా ఉండలేదు, మరి లాక్డౌన్ వల్ల పాపం ఎక్కడ నడకలేక పాదాలు బాగా వాచిపోయి. అయ్యో నడకలేక చాలా ఇబ్బంది పడుతున్నారు తాతయ్య మాత్రం. తాతయ్యకి ఎంతమ్మా ఏజ్? తాతయ్య ఏజ్ ఎంత? తాతయ్యకి 85 అనుకుంటా. 85 ఇయర్స్. అవును. రోజు కనీసం 20-30 కిలోమీటర్లు నడిచేవారు ఆయన. అవును మా ఐ ఆపరేషన్ అవ్వడం ఇంట్లో ఉండిపోరు, తర్వాత వెంటనే లాక్డౌన్ ఇంకా నడకలేక చాలా అయ్యారు. మరి తాతగారికి ఇది అమ్మా ట్రెడ్మిల్ ఇవ్వండి అమ్మా, ట్రెడ్మిల్ ఉంటే తాతగారికి ఇవ్వండి. తాతే అస్సలు చేయదు మామయ్య, అసలు చేయదు, ఓన్లీ బై వాక్ అంటే నడకే ఇంకా. అలాగైతే ఒక పని, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక పాస్ తీసుకోమని చెప్పమ్మా, అందరూ ఇస్తారు. నిజం నిజం. మొన్న వెళ్ళారు, మొన్న నడుస్తుంటే పాపం పోలీసులే దగ్గరుండి ఇంటి దగ్గర పెట్టేసి బయటికి రాకండి సార్ అని చెప్పారు. ఐ థింక్ కుదరదు. ఓకే అమ్మ, రైట్ అమ్మ. ఓకే సుదర్శన్ రాజు గారు, మీరు చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. సుదర్శన్ రాజు గారు ఉన్నారా? ఓకే. చంటి లేరు. సుదర్శన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి ఈరోజు. చెప్పండి మీ ప్రార్థన అంశాలు చెప్పండి. ప్రార్థన అంశాలు, మా పిల్లలు చాలా స్లోగా ఉంటున్నారు సార్, నేను ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను బాగా. అదేంటి మా పిల్లలు చేస్తున్నా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని చూసి, మా పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుందండి. అయ్యయ్యో రియల్ గా నా ఇంటి వాళ్ళే కొంచెం నాకంటే స్లో అండి, నేను వాళ్ళకి బట్టి అయితే నేను ఎలాగో వాళ్ళకి ఇది అయిపోతానని ఫీలింగ్ ఉండేది. పిల్లలు కూడా స్లో అయిపోతే నేను ఓ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నానండి, అవి ఆలోచించి వాళ్ళ గురించి. ఎంతమంది పిల్లలు ఇంత విధంగా ముందుకెళ్తున్నారు, మా పిల్లలు ఏంటి ఇలా వెనకబడిపోయారు, ఏమైంది ఏంటి? అయ్యో ఏం కాదు, ఇప్పుడు యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించాల్సిందని బైబిల్లో. మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించు. ఇంకోటి అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కదండి. అబ్రాహాము దీవించిన దేవుడు ఇస్సాకు ఎందుకు విడిచిపెడతాడు, ఇస్సాకు దీవించిన దేవుడు యాకోబును ఎందుకు విడిచిపెడతాడు? కాబట్టి మీరు అబ్రాహాము, ఇప్పుడు మీరు అబ్రాహాం సంతానం కాబట్టి మీ దీవెన ఖచ్చితంగా మీ బిడ్డల మీదకి వస్తుంది. మీరు కంగారు పడకండి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోకండి. తప్పకుండా మీ పిల్లలు సరైన సమయంలో వాళ్ళు చక్కగా ఎదుగుతారు, మీరేం బెంగపడకూడదు. ఏమండి? సార్ ఇంకోటి, మా నేను పనిచేసేది లిమిటెడ్ కంపెనీ సార్, అది ప్రైవేట్ లిమిటెడ్ చేసి 4 పార్ట్స్ గా చేశారు సార్.
ఓకే ఓకే ఆహా 2 ఇయర్స్ అవుతుంది సార్ ఆ లిమిటెడ్ కంపెనీ నుంచి రావాల్సిన యాన్యువల్ బెనిఫిట్స్ అనేవి మాకైతే ఇంకా రాలేదు సార్ ఎందుకంటే ఈ సబ్ కంపెనీలో ఉన్నారుగా రారని ప్లస్ ఆ అమౌంట్ అయితే రియల్ గా నాకైతే చాలా అవసరం సార్ ప్లస్ ప్రెసెంట్ పని చేస్తున్న కంపెనీలో 1 ఇయర్ బట్టి శాలరీ రాలేదు సార్ అయ్యయ్యో మరి ఎలాగా పోషణ ప్రజెంట్ పని చేస్తున్న కంపెనీలో శాలరీ 1 ఇయర్ బట్టి రాలేదు సార్ ఆ యాన్యువల్ బెనిఫిట్స్ 2 ఇయర్స్ బట్టి రాలేదు సార్ అయ్యో సరే దానికోసం కూడా ఒకసారి అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నా సార్ ఓకే ఆల్మోస్ట్ అందరికి అడిగాను కొంతమంది వీడియో ఆఫ్ ఆన్ చేయలేదు వాళ్ళు కాబట్టి మీతో ఓకే సార్ రైట్ అది ఓకే సార్ ఓకే ఇంకెవరైనా వీడియో బిఎంజి ఉన్నాడు చంటి తన వీడియో ఆన్ చేసే కనీసం మైక్ ఆన్ చేసే పర్లేదు బిఎంజి చంటి ఓకే అవ్వట్లేదు తర్వాత సత్యనారాయణ గారు చెప్పేశారు ప్రభా గారు చెప్పేశారు ఓకే రైట్ మనం చిన్న ప్రార్థన చేసి ఈరోజు వాక్యం చిన్న తక్కువ ఒక పావుగంటలో నేను ముగిస్తాను ఎందుకంటే ఎందుకో నాకు ఈరోజు అందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు కనుక్కోవాలనిపించింది నేను ఆత్మలో నడిపించబడ్డాను ఈ వీడియో మనం వేసుకుని నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈరోజు దీనికి ఎడిటింగ్ ఏమి అక్కర్లేదు కాబట్టి ఈరోజు అప్లోడ్ చేస్తాను నేను ఆ ప్రార్థన అంశాలు వీడియో అని పెడతాను మీరు దాన్ని చూసుకు మీకు పంపిస్తాను ఈరోజు నైట్కే నేను మీకు పోస్ట్ చేస్తాను ఒకసారి వేసుకుని అలాగ వరుసగా మీరు అలా చూసుకుంటూ వెళ్తే కొంతమంది కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు మీకు తెలుస్తాయి అది ప్రార్థన గడపడానికి అదొక అవకాశం అన్నమాట ఓకేనా రైట్ చిన్న ప్రార్థన పరిశుద్ధరానికి వందనాలు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం వారికి ప్రార్థన అంశాలు చెప్పేస్తండి మరి ఇది మనం మేము యూట్యూబ్లో పెట్టినప్పుడు ఒక్కొక్కరు దాన్ని చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయడానికి సహాయం చేయి నానా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ అవుతారు అసలు ఈరోజు ఎవరైతే వారి ప్రార్థన అంశాలు చెప్పారో వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళకి జవాబులు వచ్చేసాయని నమ్ముతున్నాను తండ్రి స్తోత్రం తండ్రి మరి 10 మంది మధ్యలో వాళ్ళు పంచుకున్నప్పుడే వారి సమస్యలు పరిష్కారం అయిపోయాయని నమ్ముతున్నాను తండ్రి నీకు స్తోత్రం తండ్రి దీవించు దర్శించు మరి ప్రభా ఇప్పుడు వాక్యం ధ్యానిస్తున్న కార్యం జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వండర్ఫుల్ ఈరోజు ఎందుకు ప్రార్థన అంశాలు దేవుడు చెప్పించాడో నాకు తెలియదు కానీ దాని ఎఫెక్ట్ మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకసారి మనం ప్రార్థన అంశాన్ని ఎవరికైనా అప్పచెప్పిన తర్వాత మనం ఫ్రీ అయిపోవచ్చు అనమాట ఎందుకంటే ఇంతమంది చేస్తారు ఒకసారి ఒకేసారి నాకు నా దృష్టిలో ప్రార్థన అనేది ఒక పదార్థం అండి ప్రార్థన అనేది పదార్థం ఆ మాట జ్ఞాపకం పదార్థానికి ఏముంటుంది బరువు ఉంటుంది కదండి ప్రతి పదార్థానికి ఒక బరువు ఉంటుంది ఇప్పుడు ఒక సమస్య ఉంది నాకు ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి నేను ఇంత అమౌంట్ ప్రార్థన దేవుని దగ్గర సమర్పించాలని అనుకున్నాను అనుకోండి దేవుడు ఓకే దాని కేజీల్లో చెప్తాను నా సమస్య 2 కేజీలు అండి కాబట్టి 2 కేజీల ప్రార్థన శాలయం తరపున వస్తే అప్పుడు ఆ సమస్య పరిష్కరిస్తానని దేవుడు అనుకున్నాడంట ఇది అంతా ఎందుకంటే మనతో రిలేషన్షిప్ కోసం అదంతా మనం ఆయన దగ్గర కూర్చోవడం ఆయనకి ఇష్టం కాబట్టి మనల్ని తన దగ్గర కూర్చోబెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తుంటాడు ఆయన ఓకే శాలయం సమస్య 2 కేజీల సమస్య అది పరిష్కరించడానికి 2 కేజీల ప్రార్థన నా దగ్గరకు వస్తే పరిష్కరిస్తాను అనుకున్నాడు అనుకున్నాం అప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతాను మీరు 10 గ్రాములు మీరు 10 గ్రాములు మీరు 10 గ్రాములు ఒక్కొక్కరు 10 గ్రాములు ప్రార్థన చేశారనుకోండి అది ఎప్పుడు 2 కేజీలు అయిందో అప్పుడు నా సమస్య పరిష్కారం అన్నట్టు అంటే అది జస్ట్ నా ఆలోచన అది ఒక తలంపు అనమాట కనుక నా కోసం ప్రార్థన చేయండి అంటాం ఇప్పుడు అపోస్తలుని పౌలు కూడా సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అంటాడు కదండి అంటే ఇదేంటో ఇదంతా మనం కలిసి ఒక ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీ అనేది మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం ఒకరికొకరు ఒకరి భారంలో ఒకరు భరిస్తూ క్రీస్తు నియమమును ఇలాగున నెరవేర్చుదము అని బైబిల్ ఉంది ప్రార్థన చేయడం అంటే భారాలు భరించడం అంట ఒకరి భారం ఒకరు భరించడం కనుక ప్రార్థన చేయమని అడుగుతాం ప్రార్థన చేస్తారు ఇంకో విషయం ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఇంకా మనం చెప్తే చాలు ఆల్రెడీ ప్రార్థన అయిపోయినట్టే జవాబు వచ్చేసినట్టే ఒకసారి అలాంటి సిచ్యుయేషన్ జరిగిందండి మా చర్చిలో ఒక కామెంట్లో అబ్బాయిని తీసుకొచ్చారు ఆ కామెంట్లో అబ్బాయికి దయ్యం పట్టిందని తీసుకొచ్చారు అయితే అబ్బాయి కోసం చర్చిలో మా పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేసి అందరూ ప్రార్థన చేసినప్పుడు దయ్యం వదిలిపోయినట్టు అనిపించింది అయితే అబ్బాయి ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నాడు నేను ఇంటికి వెళ్తే మళ్ళీ నాకు దయ్యం వచ్చేస్తుంది అండి బాబోయ్ నేను ఇంటికి వెళ్ళండి అంటే అయితే మా బైబుల్ కాలేజీలో కొద్ది రోజులు ఉండమన్నాడు అబ్బాయి మా పాస్టర్ మాకు అప్ చెప్పారు ఇది అబ్బాయిని చూసుకోండి అని అప్పుడు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ మాత్రం చేశాడు ఒకరోజు ఫస్ట్ డే
చేసిన తర్వాత బైబిల్ క్లాస్ లో కూర్చొని క్లాస్ లో విన్నాడు. రాత్రి డిన్నర్ అయిన తర్వాత మేము వరుసగా ఒక పెద్ద హాలు వరుసగా ఒక 20 మంచాలు ఉంటాయన్నమాట. ఆ అబ్బాయి కూడా ఒక మంచం వేసాం. అబ్బాయి ఏం చేశాడు, తన మంచం మీద తను పడుకోకుండా నా పక్క వచ్చి అన్నయ్య నీ పక్కన పడుకుంటాను అన్నాడు. సరే పడుకోమన్నాను, పడుకున్నాడు. నేను చదువుకుంటున్నాను, ఇలా ముసుగు తీశాడు అనమాట, ఫుల్ ముసేసుకున్నాడు. ఇలా ముసుగు తీసి అన్నయ్య టైం ఎంత అయింది అన్నాడు. 10:00 అయింది బాబు అన్నాను. మళ్ళీ ముసేసుకున్నాడు. మళ్ళీ 10:15 తర్వాత మళ్ళీ ముసుగు తీశాడు. అన్నయ్య టైం ఎంత అయింది అన్నాడు. అంటే 10:15 అయింది అన్నాను. ఒక మళ్ళీ ముసుకేస్తున్నాడు. మళ్ళీ అలాగే ప్రతి 10:15 అడుగుతున్నాడు. అంటే ఆ క్యాల్కులేషన్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా 10:15 అడుగుతున్నాడు. అయితే 11:00 మళ్ళీ అడిగాడు. నాకు తెలియదు కదా, నాకు తెలియక అన్నయ్య టైం ఏంటంటే 11:00 ఇలా 11 అని నా నోట్లో వచ్చిన వెంటనే హుక్కుంబా అనేసి పైకి లేచాడట. హుక్కుంబా అని లేచి ఆ మంచాలని ఇసేయడం మొదలుపెట్టాడు. మొత్తం మంచాలు ఈ గాలిపటాలు ఎగిరిపోతున్నట్టు మంచాలు అందరూ. ఓకే వస్తుంది వెళ్తుంది. ఒక నిమిషం ఉండండి, అలా ఉండండి. ఆర్సీఆర్ సిస్టమ్ హ్యాంగ్ అయినట్టు ఉందండి, ఈ విషయమే ప్రేయర్ చేయండి. ఓకే సార్ వచ్చిందా? ఓకే రైట్. ఓకే ఇప్పుడు ఆడియో వస్తుందండి అందరికి. ప్రైజ్ మరి హుక్కుంబా నడిచి మొత్తం మంచాలు ఇసేస్తున్నాడు. అక్క అందరం కలిసి ఏ సత్వం చేయం, ఏ సత్వం చేయం, ఏ సత్వం చేయం అంత అందరూ చేతేసి అంటుంటే వెంట హుక్కుంబా అనుకుంటూ తగ్గిపోయాడు. బాబోయ్ అనుకున్నాం, మళ్ళీ ఏం చేసాం, కొద్దిసేపు పడుకున్నాం. పడుకునేసరికి మళ్ళీ అర్ధరాత్రి టైం అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు చాలా తక్కువ చెప్పడం మొదలు పెడతాం, తక్కువ టైం. బాబు ఇంకా 9 అయింది, ఇంకా 9 అలా అంటే అర్ధరాత్రి సరికి అతనికి ఎందుకు అంటే హుక్కుంబా అనే ప్లేస్లో తను ఒక బస్సు దిగాడంట ఒరిస్సాలో. ఆ బస్సు చక్రతనం, బస్సు కండక్టర్గా ఉండేవాడు. ఆ బస్సు దిగి పాస్ పోసుకుని దిగినప్పుడు ఒక చెట్టు కింద పాస్ పోసుకుంటుంటే ఆ చెట్టు కదిలినట్టు అనిపించిందట. కది తన మీద ఏదో దూకినట్టు అనిపించింది అని అమ్మో దెయ్యం పడిపోయింది అనుకున్నాడు. అక్కడ పడిపోయాడు. అక్కడ వాళ్ళందరూ తీసుకొచ్చేసారు. ఇంక అక్కడి నుంచి నా దెయ్యం పట్టింది అనే ఫీలింగ్తో ఉండేవాడు అనమాట. హుక్కుంబా ఆ టైం హుక్కుంబా నచ్చి ఆ ఊరు పేరు అనమాట అరుస్తుండేవాడు. అయితే మేము ఏ సత్వం చేయం చెప్తుంటే ఊరుకుండేవాడు. తెల్లారు మాకు నిద్ర ఉండేది కదండి, తెల్లారు నిద్ర ఉండేది కాదు. అలాగా ఒక 10 రోజులండి. అయితే ఎంతకన్నా మేనేజ్ చేస్తాం, 1/2 గంటకి 5 నిమిషాలు చెప్పేవాడు. 1/2 గంటకి తడిస్తే ఇంకా 5 నిమిషాలే, ఇంకా ఒక్కొక్క 5-10 నిమిషాలు పెంచుకుంటూ ఉండేవాడు. మాకు నిద్ర పట్టేది కాదు. ఒకరోజు ఏమైంది, ఇలాగే అతను అంటే మేము ఎంతో ఏడ్చి మరి దేవుడు ఎందుకో మాకు ఒక టెస్ట్ లాగా వదిలేశాడు. అయితే ఒకరోజు హఠాత్తుగా అతను లేచి మొత్తం అందరికి తను భయపెడుతున్నాడు. ఇక మాలో ఒక అతను బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. బైబిల్ కాలేజ్ ఉంటే అక్కడ మడత మంచం విరిగిపోయింది ఉందండి. ఆ విరిగిపోయిన మడత మంచం కర్ర తీసుకుని ఏ రక్తం చేయ కొట్టేశాడు. కొట్టేసరికి పడిపోయి ఆ రోజు దెయ్యం లేదు ఏమీ లేదండి, మామూలు అయిపోయాడు. అంటే అంతకన్నా యాక్షన్ చేశాడా తెలియదు మాకు. ఇప్పుడు మామూలు నిజమంతా ఏమైతే ఏ సక్తం చేయకపోతే వెళ్ళిపోవాలి. మళ్ళీ రావడం ఏంటి, కానీ దెబ్బకు చెడిసి మళ్ళీ ఉక్కుంబోలేదు ఏమీ లేదు. శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చి కొడతారే వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి దెయ్యం లేదు. అంటే కొట్టిన దెబ్బకి దెయ్యం పోలేదండి, యాక్షన్ పోయింది అనమాట. యాక్షన్ పోయింది. అయితే ఏమైంది, ఆ నెక్స్ట్ రోజు నుంచి నాలో భయం పట్టుకుందన్నమాట. నాలో ఒక రకమైన భయం పట్టేసుకుంది.
అంతవరకు నేను చాలా ధైర్యవంతుండి. నేను డే టైం బైబుల్ కాలేజ్ చదువుకునేవాడిని, నైట్ టైం బీకామ్ చదవడానికి నైట్ కాలేజ్కి వెళ్ళేవాడిని. నైట్ కాలేజ్ వచ్చినప్పుడు షార్ట్ కట్ అని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తామట. షార్ట్ కట్ అంటే మెయిన్ రోడ్లో కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మార్చిరి పక్క నుంచి వచ్చేవాడిని. ఆ మార్చిరిలో ఏమైనా డెడ్ బాడీస్ ఉన్నాయేమో లేదు చూసేవాడిని కూడా కొన్నిసార్లు. డెడ్ బాడీ అంటే అదొక భయం ఉండేది కదా, అంత ధైర్యం నాకు, చాలా ధైర్యవంతుడిని. చేయగట్లేదు ఏమి లేదు, ఎందుకంటే యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నానో అప్పుడు చాలా ధైర్యవంతుడిని అయిపోయాను అనమాట. అయితే నెక్స్ట్ డే ఇది ఆయన వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే నేను మా కాలేజ్ నుంచి ఆ హాస్పిటల్లోకి దూరపోయాను. అమ్మో దెయ్యం ఉంటుందేమో, నాకు అప్పుడు దెయ్యం అంటే భయం లేనివాడిని, దెయ్యం ఉంటుందేమో అని భయం వేసింది. అయితే ఇప్పుడు ఆ దెయ్యం ఉంటుందేమో అన్న దానికి భయపడి నేను మెయిన్ రోడ్ నుంచి వెళ్తే దానికి ఓడిపోయినట్ల లెక్క. నో, నేను ఎటు ఓడిపోవడానికి వీల్లేదు, అది ఏం చేస్తుందో చూస్తాను అనుకోండి. బలవంతంగా దూరాను హాస్పిటల్లోకి, బలవంతంగా దూరి అక్కడ మార్చిరాగానే త్వర త్వరగా వెళ్ళిపోదాం అనిపించింది. పరిగెట్టి వెళ్ళిపోతుంది. నో నో నో, పరిగెడితే కుదరదు అంటే నేను జలిసిపోయినట్టే కదా. నో, నేను మెల్లిగానే నడుస్తాను, ఇలాగే ఉంటాను. నేను జడ ఒకటి దూకితే దూకింది, నన్ను పట్టుకుంటే పట్టుకుంది, ఏం చేస్తారు చేద్దాం అని ఏ సక్తం చేయం చెప్పుకుంటూ వెళ్ళాను. ఇక ఆ రోజు నుండి పోరాటమే పోరాటం, భయపడట్లేదు కానీ పోరాటం ఎక్కువ. నేను నైట్ బయట కూర్చొని చదువుకుంటుండేవాడిని, 2 గంటలు 3 గంటల వరకు చదువుకుండేవాడిని. అయితే కరెక్ట్ 11 గంటలకే భయం వేసేది బయట కూర్చోడానికి. 11 గంటలకి ఇలా చెట్టు గానీ అటువైపు చూసేవాడిని, కిటికీ ఊతే అటువైపు చూసేవాడిని. ప్రతిదానికి చూపే ఒక బర్డ్ పెట్టొచ్చి కూర్చుంటే దానివైపు చూసేది బాబాయ్ అనేసి. ఆ సైతాన్ని నా ఎదురు ప్రత్యక్షం అయిపోతాడేమో, దెయ్యం ఒకటి నా ఎదురు ప్రత్యక్షం అయిపోతుందేమో భయం వేసేది నాకు. అప్పుడు ఏ సక్తం చేయం, అయితే చూస్తాను అసలు అది పెద్ద సాక్షి అయిపోతుంది కదా చూద్దాం అనుకునేవాడిని. కానీ పోరాటం, భయపడే అంటే భయపడి నేను దాక్కోలేదు కానీ ఎదురిస్తాను. 1 మంత్ అలా ఎదురిస్తాను, చాలా అంటే అలసిపోతున్నాను అనమాట. ఆఖరికి బైబిల్ కాలేజీలో ఒక రోజు ఇలాగే పాస్టర్ అన్నారు, ఈరోజు నాకు పాఠం చెప్పడానికి మనసు రావట్లేదు కాబట్టి ఎవరైనా మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి అన్నారు పాస్టర్ గారు. సరే అని ఒక్కొక్కరు వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారండి, ఒక్కొక్కరు చెప్తున్నారు. అయితే నా టర్న్ వచ్చేసరికి నేను చెప్పాను, పాస్టర్ గారు ఇలా జరిగింది, ఒక మంత్ 1 మంత్ క్రితం నేను ఇలాగా కోటేశ్వరరావు సంగతిలో మేము ఏసక్తం చేయని చెప్పేవాళ్ళం, మొత్తానికి ఒక రోజు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు భయం అనే దెయ్యం పట్టుకుంది పాస్టర్ గారు, అది పోరాడుతున్నాను, లొంగట్లేదు కానీ అనవసరం పోరాటం, టైం వేస్ట్ అయిపోతుంది నాకు, ఎప్పుడు పోరాటమే నాకు, దయచేసి నాకు సహాయం చేయండి పాస్టర్ గారు అంటే, అప్పుడు అందరూ నా కోసం ప్రేయర్ చేస్తారు, మొత్తం బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ పాస్టర్ ప్రేయర్ చేసిన మరుక్షణమే అది ఎగిరిపోయింది నాకు. హల్లెలూయా, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నాకు భయం లేదు, అంటే భయంతో పోరాడాల్సిన అవసరం కూడా నాకు లేదు, అంటే నేచురల్గా నేను ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు, నేచురల్గా పోరాడకుండా. కాబట్టి ఈరోజు సారీ ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్లు పంచుకున్నారు చూసారా, ఇప్పుడే మీ ప్రార్థనకు ఆన్సర్ వచ్చేసినట్లు లెక్క. మీరు మాట్లాడుతుండగానే, ఎందుకంటే ప్రభు కూడా మధ్యలో ఉన్నాడు కదండి, ప్రభు కూడా ఉన్నాడు మనలో, కాబట్టి మీరు మాట్లాడుతుండగానే, మీరు చెప్తుండగానే మీ ప్రార్థనకు జవాబు వచ్చినట్టే, వచ్చిందంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నా ఆ రోజు నాకెలా జరిగిందో ఈరోజు మీకు కూడా అలా జరుగుతుందని నమ్ముతున్నాను. రైట్, దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ప్రభువా నీకు వందనాలు, ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తున్న నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రస్తుతం ఇన్వర్టర్ మీద ఉంది ఇది, కనుక ఇన్వర్టర్ టైం కరెంట్ పూర్తి కాకముందే మనం మాట్లాడుకోవాలి. రైట్, క్రీస్తు బిడ్డల మాటలు ఎలా ఉండాలి, ఒక పల్లె పాడదాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి,
నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఓకే, మూడు విషయాలు షేర్ చేసుకుంటాను. ఒకటి అంటే ఈ మూడు కూడా సారీ మత్తయి సువార్త 12 33 34 35 36 37 ఐదు వచనాల్లో విషయాలు. సారీ సారీ ఐదు విషయాల్లో ఐదు వచనాల్లో మూడు విషయాలు మనం నేర్చుకుంటాం. ఇవి సార్వత్రిక సత్యాలు, అంటే యూనివర్సల్ ట్రూత్స్, అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే కామన్గా ఉంటుంది. దర్శన అమ్మా ఆ లైట్ ఏమ్మా, లైట్ వచ్చింది వచ్చింది వెనక లైటే, తర్వాత ఇక్కడ లైటే, అంటే దాని బాత్రూమ్ అందుకుందా. సరే వదిలే వదిలే, సరే రైట్. చెట్టును బట్టే పండు అనేది ఒకటి, తర్వాత హృదయం బట్టే నోరు, ఇది ఒక పాయింట్, తర్వాత మాటను బట్టే తీర్పు. మూడు విషయాలు, చెట్టును బట్టే పండు, హృదయం బట్టే నోరు, మూడోది మాటలు బట్టే తీర్పు. అంటే ఒక దాని ఎఫెక్ట్, చెట్టు ఎలాంటిదైతే దాని పండు అలాంటిదే, హృదయంలో ఏముంటే దాన్నే నోరు మాట్లాడుతుంది, మాటలు ఎలా ఉంటే దాన్ని బట్టే తీర్పు జరుగుతుంది. ఇది ఇవన్నీ కలిపి ఒక క్రైస్తవుడు మాటలు ఎలా ఉండాలి అనేది మనం ఇందులో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే చూడండి, క్రీస్తు బిడ్డల మాటలు ఎలా ఉండాలి. ఫస్ట్ చెట్టును బట్టే పండు, అందులో మూడు పాయింట్లు, మంచి చెట్టుకు మంచి పండ్లు, చెడ్డ చెట్టుకు చెడ్డ పండ్లు, చెడ్డవారి నోటికి మంచి మాటలు రావు. ఇది యూనివర్సల్ ట్రూత్. చెడ్డవాడు మంచిగా మాట్లాడడానికి యాక్షన్ చేస్తాడు, ఎందుకంటే వాడికి పని అవ్వాలి, పని అవ్వాలి కాబట్టి చేతులు కట్టేసుకుని ఎంతో మృదువుగా తేనె పూసినట్టుగా మాట్లాడతాడు. కానీ వాడు చెడ్డోడు, వాడు మన ముందు మంచిగా మాట్లాడొచ్చేమో కానీ యాక్చువల్గా వాడికి ఎప్పుడూ మంచి మాట రావు. వాడు చెడ్డ మాటలే మాట్లాడుతుంటాడు, శాపనార్థాలే పలుకుతుంటాడు, శకునం మాటలే మాట్లాడుతుంటాడు, లేకపోతే శపించే మాటలే మాట్లాడుతుంటాడు, నిన్ను అవమానపరిచి మాటలే, నిన్ను హృదయం గాయపరిచి మాటలే ఆడతాడు. ఎందుకంటే వాడు చెడ్డోడు. ఒక చెడ్డోడు నుండి నువ్వు మంచి మాటలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు, అవ్వదు అది. నువ్వెందుకు బాధపడాలి, చెడ్డోడు అంతే, చెడ్డోడు చెడ్డగానే మాట్లాడతాడు. ఆడు మంచిగా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అవ్వదు, ఆడు మంచిగా మారాలి, అప్పుడు మంచిగా మాట్లాడతాడు. మీ ఇంట్లోనైనా మీ బంధువుల్లోనైనా మీ ఎవరైనా సరే వాళ్ళు చెడ్డవారు అంతే, వాళ్ళు మంచిగా మాట్లాడలేరు. ముందు వాళ్ళ చెడుగు యేసు రక్తంలో కడగబడాలని మనం ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడగలరేమో అంతే. కాబట్టి ఎందుకు వీళ్ళు ఎప్పుడు చెడ్డ మాట్లాడతారు, ఎందుకు నన్ను గాయపరిచే మాట్లాడుతుంటే, వాళ్ళు చెడ్డవాళ్ళు. ఎందుకంటే మంచి చెట్టుకు మంచి పళ్ళు కాస్తాయి, చెడ్డ చెట్టుకు చెడ్డ పళ్ళు కాస్తాయి, చెడ్డవారి నోట్లో మంచి మాట రావు. అది యేసు ప్రభు ఏమని చెప్పాడు చూద్దాం. మత్తయి సువార్త 12:33-34. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుగలరు? హృదయముందు నిండు దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. చూడండి, యేసు ప్రభు ఎంత సింపుల్గా తీసుకున్నాడు, సింపుల్ ఉపమానం అండి. యేసు ప్రభు ఉపమానం తీసుకునేటప్పుడు కాంప్లికేటెడ్ థింగ్స్ ఏమి చెప్పడండి, చాలా సింపుల్ విషయాలు ఎంచుకున్నాడు. చెట్టు
పండు అంతే. చెడ్డ చెట్టుకి చెడ్డ పండు, మంచి చెట్టుకి మంచి పండు. అయితే ఉండండి, దీనికి ఇంకొక ఇది ఏంటంటే దాన్ని వేరేది ఒకటి ఉంది ఏంటంటే, నేను మంచి ద్రాక్షలు నాటగా కారు ద్రాక్షలలా కాసా యశాగ్రంథం అంటాడు కదండి, అది వేరే. నేను మంచి ద్రాక్షలు నాటాను, నాటినప్పుడు నా కారు ద్రాక్షలు వచ్చేయండి ఎక్సెప్షన్ అంట, అది ఒక ఎగ్జాంపుల్. అది ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం. యాక్చువల్గా చెడ్డ చెట్టుకి చెడ్డ పళ్ళే కాస్తాయి, మంచి చెట్టుకి మంచి పళ్ళే కాస్తాయి, చెడ్డవారి నోట్లోంచి మంచి మాటలు రావు అని చెప్తూ ఆ తర్వాత విషయాలు అంటాడమాట. అసలు చెడ్డ చెట్టుకు చెడ్డ పళ్ళు, మంచి చెట్టుకు మంచి పళ్ళు కాస్తాయి. నేను మంచి చెట్టుగా నాటేనే శ్రేష్టమైన ద్రాక్ష తీటిగా నాటేనే మరి శ్రేష్టమైన ఫలాలు రావాలి కదా. మరి ఏంటి చేదు కాయలు కారు ద్రాక్షలు కాసేరేంటి, ఇది ఇంకా విపరీతంగా ఉందంటాడు దేవుడు. గమనించారా మీరు? అయితే మనం మంచి మంచి మాటలు మాట్లాడుతున్నావా చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? ఇందాక పాపం ప్రశాంతి తన ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పింది, తన భర్త విషయం ప్రే చెప్తూ తను ఇంకా మంచిగా మారట్లేదు. బహుశా ప్రశాంతి ఎన్ని గాయాలు అనుభవిస్తుందో తన భర్త. తను మంచి మాట్లాడలేడు అంతే, తను మంచి మార్గంలో లేడు, దేవునితో లేడు, కాబట్టి చెడ్డ మాటలే పలుకుతాడు. కాబట్టి ఇప్పుడు చెడ్డ మాట్లాడుతున్నాడు కదా అనేసి గాయపరుచుకొని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే లాభం ఏంటి? తను మార్పు చెందాలి. మనకు అందరితో చెప్పింది, మనం ప్రార్థన చేస్తాం, మనం అందరం ప్రార్థన, ఇక్కడ పాతి ఫ్యామిలీస్ ప్రార్థన చేస్తున్నారు వినోద్ కోసం, తప్పకుండా ఒకరోజు మారుతాడు. ఇప్పుడు చెడ్డ చెట్టుగా ఉన్నాడు, చెడ్డ పళ్ళు కాస్తున్నాడు, ఒకరోజు మంచి చెట్టుగా మారుతాడు, మంచి ఫలాలు ఫలిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రయత్నం అంతా అదే కదండి. ఎక్కడ ఇప్పుడు చెడ్డ చెట్లు, నువ్వు చెడ్డ చెట్టువి, నువ్వు మంచి చెట్టు అనడానికి కాదు కదా, ఇదంతా మిమ్మల్ని గాయపరచడం కోసం కాదు కదండి. ఇదేంటంటే చెడ్డ నుండి మంచిగా మారడానికి. ఒక ఏ ఉదాహరణ చెప్పినా, ఒక అనుభవం చెప్పినా అక్కడ ఉండిపోవద్దు, ఇక్కడికి రండి అని చెప్పడానికే ఇదంతా. కాబట్టి యేసుప్రభు అంటాడు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను అంటున్నాడు. నీ హృదయంలో చెడ్డ నిండి ఉంటే నువ్వు చెడ్డే మాట్లాడతావు. కాబట్టి ఆ హృదయం బాగుపడాలి, ఆ హృదయం ప్రక్షాళన కావాలి, యేసు రక్తంతో కడగబడాలి. అది మన ప్రార్థన చేయాలి. ఆ రక్ష ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తులు మంచిగా మారుతారు. నేను చెప్పాను కదా, మా మేనత్త నన్ను ఎంత క్షమించడానికి ఎంత టైం తీసుకుంది, ఎందుకంటే నేను అన్ని చెడ్డ మాట్లాడేవాడిని, అన్ని అంత గాయపరిచేవాడిని, అంతగా హృదయాన్ని గాయపరిచే మాటలు పలికేవాడిని. కాబట్టి నన్ను అంత త్వరగా నమ్మలేదు తను, నా మార్పును కూడా నమ్మలేదు. కానీ కాన్స్టెంట్గా తను అర్థం చేసుకుని, ఓకే ఇది శాలి ఇప్పుడు చెడ్డ చెట్టు కాడు, చెడ్డ ఫలాలు ఫలించట్లేదు, శాలే మంచి చెట్టు అయ్యాడు, ఇప్పుడు శాలే మంచి ఫలాలు ఫలిస్తున్నాడని తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. ఓకే, మనం ఎవరైనా చెడ్డ చెట్టుగా ఉండి చెడ్డ ఫలాలు ఫలించేవారుగా ఇంతవరకు ఉంటే, ఈరోజే దీనికోసం పెద్ద ప్రాసెస్ అక్కర్లేదు, ఈరోజే మంచి చెట్టుగా మనం మారిపోతాం యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. మంచి చెట్టుగా మారిపోతే అప్పుడు మంచి ఫలాలు మనం ఫలిస్తాము. కాబట్టి మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయడం, ఇదే మరి అద్భుతం. మంచి మనిషి మారిపోవడమే అద్భుతం కదా, అన్ని లాజరు బ్రతకడం అద్భుతమే, చచ్చిపోయిన లాజరు కుళ్ళిపోయిన లాజరు బ్రతకడం అద్భుతమే, కానీ ఒక మనిషి మార్పు చెందడం ఇంకా అద్భుతం అన్నమాట. కాబట్టి చెట్టును బట్టే పండు, మంచి చెట్టుకు మంచి పళ్ళు, చెడ్డ చెట్టుకు చెడ్డ పళ్ళు, చెడ్డవారి నోటికి మంచి మాటలు రావు. అయితే వాళ్ళు మంచిగా మారితే, మంచి చెట్టుగా మారితే వారి నోటికి మంచి మాటలు వస్తాయి ఒక రోజుకి. ఏమండి, ఓకే. రెండవది హృదయం బట్టే నోరు. సజ్జనుడు మంచిధననిధి సద్విషయం, ఈ మూడు ఒక కేటగిరీ అండి. దుర్జనుడు చెడ్డధననిధి దుర్విషయం, అంతే. యేసు ప్రభు చెప్పి మాట చూడండి, గమనించండి. నాన్న మాట్లాడకండి అక్కడ, విల్సన్ మాట్లాడకండి. మత్తయి సువార్త 12:34-35 చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయం మందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషములు తెచ్చును.
ఇక్కడ మీకు డౌట్ రావాలి. అసలు సజ్జనులే లేరు కదా, నీతిమంతులు లేరు, ఒకడు లేనప్పుడు సజ్జనులు ఎవరు ఉన్నారు? సజ్జనుడు తన మంచి ధనల నుండి మంచి విషయాలు సద్విషయాలు తెస్తాడు. ఒకరే నీతిమంతుడు లేడు, ఒకడేనడు లేడు, సజ్జనుడు ఎవడూ లేడు. యేసు ప్రభువుకి ఒకసారి సద్బోధకుడా అంటాడు. అప్పుడు నువ్వు నన్ను సద్బోధకుడా అని నువ్వు నన్ను అడ్రస్ చేసావు, బోధించావు, సంబోధించావు, మంచిదే. దేవుడు ఒక్కడే మంచోడు, మనుషులు ఎవరు మంచోడు కాదు. అంటే అర్థం ఏంటి, నాలో దైవత్వాన్ని నువ్వు చూసావు కాబట్టి నువ్వు నన్ను సద్బోధకుడా అనగలిగావు. దేవుడు ఒక్కడే మంచివాడు, ఆ మంచితనం మనుషుల్లో ఎవరితో ఉండదు. మరి లేనప్పుడు, మనుషులు ఎవరు సజ్జనులు కానప్పుడు, మనుషులు ఎవరు నీతిమంతులు కానప్పుడు యేసు ప్రభు ఎందుకు ఎత్తాలి? సజ్జనుడు తన మంచి ధనల నుండి సద్విషయములు తెచ్చుకునే మాట ఎందుకు ఎత్తాలి లేనప్పుడు? దుర్జనుడు తన చెడ్డ ధనల నుండి దుర్విషయాలు తెస్తాడు ఎందుకు ఎత్తాడంటే, దుర్జనులైన ఈ ప్రపంచ ప్రజలందరినీ నేను సజ్జనులుగా మారుస్తాను. హల్లెలూయా. అది ఎవరు లేరు, ఎవరు లేరు, కానీ యేసుప్రభు మార్చగలడు. యేసుప్రభు ఈ భూమి మీద తన ప్రాణం పెట్టి తిరిగి బ్రతికినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, మార్చబడుతున్నారు, అనేకులు పరిశుద్ధులుగా అవుతున్నారు, అనేకులు సజ్జనులుగా అవుతున్నారు. అందుకు నేను సాక్షిని, నేను దుర్జనుణ్ణి, నేను సజ్జనుడిగా మార్చబడ్డాను. నేను కాను, యాక్చువల్గా కాను, దాని యేసుప్రభు నన్ను మార్చాడు, నా మాటలు మార్చాడు, మారుస్తూ ఉన్నాడు. నేను అనేకమైన చెడ్డ మాటలు మానుకుంటూ ఎదుటి వాళ్ళని గాయపరిచే మాటలు, ఊత పదాలు మానుకుంటూ నా మాటలన్నీ మార్చుకున్నాను యేసుప్రభు మాటలు బట్టి. కాబట్టి అందరికీ సాధ్యమే, అందరికీ సాధ్యమే. ఎదుటి వారిని తోలనాడే మాటలు పలకూడదు. నేను మాట మాటకి చెప్తాను, డ్రైవింగ్ సీట్ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను డ్రైవ్ చేస్తున్నాను, ఎవరైనా రోడ్ రూల్స్ మర్చిపోయి అడ్డగా వచ్చి నన్ను గుద్దేసిన ఎవరా, నీకు బుద్ధి బుర్ర లేదా అన్న మాట కూడా నేను అనకూడదు. నీకు ఎవడు లైసెన్స్ ఇచ్చాడు అనే మాట కూడా నేను అనకూడదు. అసలు అగౌరవంగా నేను మాట్లాడకూడదు. అప్పుడే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను, లేకపోతే నేను డ్రైవ్ చేయను ప్రభు అన్నాను. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే నీవే డ్రైవ్ చేసినట్టు ఉండాలి. యేసు ప్రభు ఇక్కడ ఈ స్టీరింగ్ ముందు ఉన్నాడు అనిపించాలి నాకు, అప్పుడే నేను డ్రైవ్ చేస్తాను ప్రభు అంటాను. ఎందుకంటే 24 అవర్స్ మేము మనల్ని సజ్జనులుగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. మన దగ్గర మంచి ధననిధి ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకున్న మన దగ్గర మంచి ధననిధి ఉంది. అప్పుడు మనం అందరికీ అదే ఇస్తాం, మంచి ధననిధి ఇస్తాం. మనం చెడ్డ విషయాలు ఇస్తున్నాడు అర్థం ఏంటి, మన చెడ్డ ధరని ఇది ఉందన్నమాట, అవి బయటకు తెస్తాం. కాబట్టి యేసుక్రీస్తుని పోలిన జీవితాలు మనం జీవించినప్పుడు మన దగ్గర సద్విషయాలు ఉంటాయి, మన దగ్గర సద్విషయాలే అందరికి ఇస్తుంటాం, మనం సజ్జనులుగా మారిపోతాం అన్నమాట. ఓకే, ఇక మూడోది మాటలు బట్టే తీర్పు. వ్యర్థమైన మాటలు ఉన్నాయి, అవసరమైన మాటలు ఉన్నాయి. వ్యర్థమైన మాటలు మాట్లాడితే అపరాధనం అయిపోతాం కదండి, వ్యర్థమైన మాటలు మాట్లాడితే అపరాధనం అవుతాం. గమనించండి, ఇవాడు వ్యర్థమైన మాటలు దేనికి తీస్తుంది, అపరాధనం అయిపోతుంటాం. మరి మంచి మాట్లాడితే ఏమవుతుంది మన పరిస్థితి, అవసరమైన మాటలు మాట్లాడితే ఏమవుద్ది, నీతిమంతులం అయిపోతాం అన్నమాట. కాబట్టి అవసరం మనకు కావలసినంత వరకే మనం మాట్లాడతాము, అంతకు మించి మనం మాట్లాడకూడదు. కేవలం దేవుడు పలకమన్న మాటలే పలుకుతాము, అంతకు మించి మాటలు మనం పలకము. గమనించండి, మనం తెల్లవారు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నాలో నేను ఎన్ని వ్యర్థమైన మాట్లాడుకుంటాను, ఎవరితో కాదు, నాలో నేను, ఏంటి బతుకు ఇలా అయిపోయింది, బతుకు బస్టాండ్ అయిపోయింది, నా బతుకు వేస్ట్, ఇవన్నీ వ్యర్థమైన మాటలు కావండి. మీరు ఎవరితో పలకక్కలే, మీలో మీరు పలుకునే వ్యర్థమైన మాటల కోసం కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మీలో మీరు కూడా పలకూడదు. అదేంటో భాష గారు నాకు వచ్చేస్తున్నాయి, మరి నా మనసులోకి వస్తున్నాయి, ఏసు రక్తం చేయని చెప్పండి. ఎప్పుడు ఈయన అంతే, ఈయన కట్టుకున్న బతుకు వేస్ట్ అయిపోయింది,
అనవసరంగా ఈయన్ని పెళ్లి చేసుకున్నాను, అబ్బాయి ఈవిడిని పెళ్లి ఈవిడిని పెళ్లి చేసుకుని ఆ బతుకు వేస్ట్ అయిపోయింది, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, లోపల సణుక్కుంటారు చూసారా, అవన్నీ వ్యర్థమైన మాటలు. అది పరలోక రాజ్యంలో రికార్డు అవుతున్నాయి. జాగ్రత్త, పిల్లల కోసం పనికిరాని వాళ్ళు ఎందుకు పనికిరారు, ఏ సహాయం చేయరు, శుభ్రంగా తిని పడుకోవడానికి పొందుల్లాగా వాళ్ళ ముందు అనరు మీరు, మీరు మనసులో అనుకుంటారన్నమాట. అవన్నీ వ్యర్థమైన మాటలు. తల్లిదండ్రుల కోసం పిల్లలు ఎందుకు కన్నారు మమ్మల్ని, ఆ మాత్రం పెంచలేనివాడు, ఆ మాత్రం బండి కొనేవాడు, ఆ మాత్రం డబ్బులు ఇవ్వనివాడు, ఎందుకు మమ్మల్ని కనాలి అనేసి పిల్లలు తల్లిదండ్రులు, ఇవన్నీ వ్యర్థమైన మాటలు. బహుశా మీరు ఎదుటి ముఖం మీద మాట్లాడకపోవచ్చు, కానీ మీ మనసులో అనుకున్నా సరే దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. పాస్టర్ ఎంత కఠినమా, క్రైస్తవ్యం కఠినం కాదు, క్రీస్తు పరిశుద్ధుడు కఠినం అనే మాట వాడకండి, క్రైస్తవ్యం పరిశుద్ధత. మరి చాలా కష్టంగా ఉంది, ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండలాగా ఉంది, అందుకనే ఎక్కిస్తాను అన్నాడు కదా, అందుకనే ఎక్కిస్తాను నా చెయ్యి పట్టుకో అన్నాడు. నా చెయ్యి పట్టుకుంటే ఎక్కలేనంత ఎత్తైన కొండకు నేను ఎక్కిస్తాను, కమాన్ నా పరిశుద్ధతలకు నేను తీసుకెళ్తాను. మీకు అసాధ్యమే, కానీ మీకు అసాధ్యమైంది నాకు సాధ్యం. మీకు అసాధ్యమైన పరిశుద్ధత, మీకు అసాధ్యమైన ప్రేమ, మీకు అసాధ్యమైన క్షమాపణ, మీకు అసాధ్యమైన నీతి, మీకు అసాధ్యమైన యథార్థత నాకు సాధ్యం, నేను చేస్తాను, నేను ఎక్కిస్తాను అన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువుకి మనం అప్పచెప్దాం, మన మాటలు మార్చుకుందాం, ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. ఎన్నో మాటలు నోటుకు వచ్చేస్తాయి, కానీ అలా గొంతు దగ్గర ఆపేద్దామండి. మనుషుల దగ్గర మాట్లాడేటప్పుడు ఓకే, ఎన్నో మనం ఒంటరిగా ఉండేటప్పుడు ఎన్నో మాటలు మనసుకు వస్తుంటాయి. యేసు రక్తం జయం, మనసుకు వచ్చినప్పుడు ఆపలేమండి, మనసుకు వచ్చినప్పుడు ఆపలేము. మనం మనం ఏం చేయాలి, యేసు రక్తం జయం అని చెప్పాలి. గనుక ఒక్కసారి ఒక్కసారి అదంతా చూపించేస్తాను మీకు. క్రీస్తు బిడ్డల మాటలు ఎలా ఉండాలి, సార్వత్రిక సత్యాలు. చెట్టును బట్టే పండు, మంచి చెట్టుకు మంచి పళ్ళు, చెడ్డ చెట్టుకు చెడ్డ పళ్ళు, చెడ్డవారి నోటికి మంచి మాటలు రావు. రెండవది, తర్వాత హృదయం బట్టే నోరు, సజ్జనుడు మంచి తన మంచిదన్నది సద్విషయాలు తీసుకొస్తాడు, దుర్జనుడు చెడ్డదన్నది నుంచి దుర్విషయాలు తెస్తాడు. ఇక మూడవది, వ్యర్థమైన మాటలు అపరాధులుగా చేస్తాయి, అవసరమైన మాటలు నీతిమంతులుగా చేస్తాయి. ఇవన్నీ కూడా జీవ వాక్కులు, యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన మాటలండి, యేసు ప్రభు పలికిన మాటలు. ఈ మాటలు మాటకి మనం ధ్యానం చేసుకుని మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు దేవునికి అంగీకార యోగ్యముగా ఉండేలా మనం ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, మరి ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఎందుకు వచ్చే అంటే నువ్వు కనబడద్దు, నువ్వు కనబడద్దు, కనబడద్దు, సరే ఓకే పాస్టర్ గారు, నేనే చేస్తాను. స్తోత్రము 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 తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండేలా, మేము మంచి చెట్టులాగా ఉండడానికి సహాయం చేయి, మేము సజ్జనులుగా ఉండేలా సహాయం చేయి. మా హృదయంలో నిండి ఉండే దాన్ని బట్టి మా నోరు మాట్లాడుతుంది కదా తండ్రి. మరి చెడ్డవారం ఏంటి, మీరు ఎలా మంచి మాటలు పలుకుతారు అన్నారు, అలాగే మేము మంచివారం ఏంటి, చెడ్డ మాటలు ఎలా పలుకుతాం, క్రీస్తు బిడ్డలమై ఉండి చెడ్డ మాటలు ఎలా పలుకుతాం, పలకకూడదు కదా. కాబట్టి ప్రభా, నీ రక్తధారలతో మమ్మల్ని కడిగి పోషించు, మా పెదారు నీ అగ్నితో కాల్చు ప్రభా. నేనా పాపపు మాటలు, చెడ్డ మాటలు, శాపపు మాటలు, గాయపడే పరిచే మాటలు, మమ్మల్ని మేము తిట్టుకునే మాటలు, సణుక్కునే మాటలు, ఇవన్నీ నీకు ఇష్టం కావు తండ్రి. అవన్నీ విడిచిపెట్టి పరిశుద్ధమైన మాటలు పలకడానికి నీ వాక్యాన్ని ఆధారం చేసుకునే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందర మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మగద ఇచ్చే మేడ, అపరాధం చేసి వాళ్ళని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు కూడా వచ్చిన ప్రతి కుటుంబానికి తోడే ఉండి వర్ధిల్ల చేయునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నిప్పుడు
ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే తండ్రి కుమార శుద్ధాత్మకును గగు స్తుతి మహిమలు కల్గుగాక ఆమే. అందరికి వందనాలండి. మరి రేపు మై ఫాదర్స్ హోమ్ అనేది ఒక సంస్థ వాళ్ళు నన్ను పిలిచారు, 11 to 12:30 వాకింగ్ చెప్పమన్నారు. నేను ఆ లింక్ ఈరోజు మీకు అందరికీ పంపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఈ లింక్ మీద ఎలాగైతే క్లిక్ చేశారో జస్ట్ ఆ లింక్ మీద కూడా అలా క్లిక్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతారు. కాకపోతే కొత్త ముఖాలు కనబడవచ్చు, నా ముఖం ముఖం మాత్రం మీకు పాతదే కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి దయచేసి రేపు 11 o'clock మీ జూమ్ యాప్లోకి నేను పంపించే లింక్ ఉంటుందండి, ఆ లింక్ మీద క్లిక్ చేసి తప్పుకున్నారండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్. ఇంకో మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోవాలి. మహర్షి గారు, ఒక మహర్షి గారు ఉన్నారు. ఒకసారి మీ ఇన్విటేషన్ కావాలి అందరికి 8:30 అందరూ ఆహ్వానితులే. అది మన సంగీత పరిచర్య, సువార్త పరిచర్య అయింది, సంగీత పరిచర్య. అదే అంటాను ఇక్కడ పాట పాడుకున్న అందరూ ఎక్సర్సైజెస్ అన్ని చేసి రండి, పాట రాయమన్నాను ఎలా రాశారో చూస్తా. థ్యాంక్ యూ సార్. మీ ఇప్పుడే యూకే లో ఉన్న 10 families మీరు సంగీతం నేర్పించి వచ్చారు చెప్పండి. నేర్పించి వచ్చాను ఇప్పుడు. చాలా మంచి రెస్పాన్స్ అండి, చాలా మంచి రెస్పాన్స్. ఇంగ్లాండ్ లో ఉన్న కుటుంబాలు, యూకే లో ఉన్న కుటుంబాలకు ఇప్పుడు అయ్యింది, ఇప్పుడే అయ్యింది. ఎంజాయ్డ్ సో మచ్. ప్రైజ్ లార్డ్. ఓకే, గ్రేస్ అంతే. ప్రైజ్ లార్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎస్ అండి, త్వరగా వచ్చేయండి అందరూ. అది 8:30 కల్లా వచ్చేసి మంచిది. రైట్. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ అమ్మ స్టెఫీ తల్లి, గాడ్ బ్లెస్. వండర్ఫుల్ బ్లెస్. అమ్మా స్టెఫీ తో మాట్లాడతావా? పడుకుంటే ఎన్న కళ్ళ ఉన్నావు, కళ్ళలోకి వచ్చావట. హలో, ఒక ఇస్తాను ఇస్తాను పెట్టుకో. దగ్గర నువ్వే కళ్ళకి వచ్చావు. పాస్టర్ గారు వినిపించట్లేదేంటి వాయిస్? నేను నువ్వు కళ్ళ ఉన్నావు, నా కళ్ళ నువ్వు కళ్ళకి వచ్చావు. నువ్వు కళ్ళకు మీ డ్రీమ్ లోకి వచ్చానా? డ్రీమ్ లోకి వచ్చావు. ఏంటో ఆ డ్రీమ్? అది మీ పాపని స్నానం చేస్తున్నావంట, చేంజ్ చేసి మంచి బట్టలు వేస్తున్నావంట. అదేమో ఏదో మాట నేను మాట్లాడుతుంటే ఆ మాటలే మాట్లాడుతుందంట. అట్టుపండు వేస్తే కరెక్ట్ అని కొరికేసింది, పెద్ద మొక్క కొరికేసింది బాబు అంటే పర్లేదు పాస్టర్ గారు అంటున్నావు అంట. మీరు ప్రశాంతియా? అంటే ప్రశాంతి నువ్వెందుకు జ్ఞాపకం ఉండవు? అయితే మీ అత్తగారు మీ మమ్మీ కూడా మీ ఇంట్లోనే ఉన్నారంట స్టెఫీ. మమ్మీని మీ అత్తగారు మాతో మాట్లాడుతూ మా ఇంటికి వచ్చేసారంట. ఇల్లు మటు భలే ఉంది. ఇల్లు ఇప్పుడా కల్లోనా? కల్లోనే, ఇప్పుడు కూడా బాగానే ఉంది. మొన్నగా బాగా చేయించారు. ప్రశాంతి మీ పిల్లలు ఎలా ఉన్నారు? చిన్నోడు చూపించలేదు నాకు. ఎందుకంటే పాస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు చిన్నోడు, అందుకే నేను వీడియో ఆన్ చేయలేదు. అమ్మ గుండు భలే ఉన్నాడే, తీసుకురావడానికి లేదు. భలే ఉన్నాడే, ముక్కు నీద వచ్చినట్టుంది. బాగున్నాడు బాగున్నాడు, ఏడుస్తున్నాడు. పేరు పెట్టావా? పేరు పెట్టలేదు చెప్పండి. ఇందాక పట్టు పట్టుకున్నట్టున్నావు.
నాకు మీ వాయిస్ ఎందుకో రావట్లేదు ఇక్కడికి. హలో, ఇందాక అట్టి పండు పట్టుకున్నట్టున్నావు. ఆ ఇదిగో వస్తూ ఉంటారు కదా నా పాప, అది మధ్యలో వచ్చి ఆ అట్టి పళ్ళు అవి ఇవి ఇస్తూ ఉంటది. ఆరోగ్యం బాగుంది కదా? ఆ బానే ఉంది పాస్టర్ గారు. అందుకే నా అట్టి పండు వచ్చినట్టు కల వచ్చింది. అయితే నాకు అదే మీ హస్బెండ్ వచ్చాక మా ఇంటికి అరిసెలు ఏవో జంతువులు నచ్చాయా? చాలా చాలా బాగున్నాయి. ఓకే ఓకే పాస్టర్ గారు, తిన్నారా మీరు? అరిస్తున్నాను, అరిస్తున్నాను. మీరు షుగర్ తినకూడదు కదా. నేను నాకు హార్ట్ నచ్చట్లేదమ్మా, అందుకే మీకు హార్ట్ పంపించాను నేను. అస్సలు నచ్చదు హార్ట్, మానేసాను ఎప్పుడో మానేసాను. చాలా మందికి చెప్పాలి మీ సువార్త. ఫ్రూట్స్ మాత్రం స్వీట్ కూడా తిన్న మానేసాను, ఫ్రూట్స్ మీరు అరిసెలు తింటున్నారేమో గానీ మాకు మాత్రం మీరు చెప్పే వాక్యాలే మాకు తృప్తి. అసలు అది తీపిగా ఉంది, మధురంగా ఉంది. థాంక్యూ సో మచ్ చాలా చాలా ప్రైజ్ లెడ్ మాస్టర్ గారు, చాలా చాలా ఆత్మీయంగా మేము ఎదుగుతున్నాము. థాంక్ యూ. అంటే దేవుడే అవకాశం ఇచ్చాడు మా లాక్డౌన్ అని పెట్టి. లాక్డౌన్ లో ఇప్పుడు ఇందాక మమ్మీ చెప్పినట్టుగా ఐగుప్తీయులకు చీకటి, ఇస్రాయేల్కు వెలుగు కదమ్మా. అలాగా ఈ లాక్డౌన్ వల్ల మనకు సంతోషం, మిగతా వాళ్ళందరికి భయం. మీరు ఏం చెప్తున్నారో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పిన్ టు పిన్ పన్ను పట్టుకొని మరి ఎక్కడ తప్పిపోతానేమో వాక్యం ప్రతి ఒక్క రెండు సార్లు మూడు సార్లు చదువుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు చదివేదాన్ని కానీ ఎప్పుడు అలా చదవలేదు ఫాస్ట్ గా. నెయిల్ డౌన్ వేసి చదవాలి మైండ్కి. అప్పట్లో అయితే నేను చదివి గుర్తుపెట్టుకోలేకపోయేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా థ్యాంక్స్ ఫాస్ట్ గారు. ఎన్ని చెప్పినా అయ్యో మనం అందరు కలిసి ఏసఐకే థ్యాంక్స్ చెప్పాలమ్మా నిజంగా ఫాస్ట్ గారు. రైట్ అమ్మా, అయితే ఓకే ఫాస్ట్ గారు, మళ్ళీ 8:30కి ఫోన్ చేసి రాసుంది. బాయ్ 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 బాయ్.